హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రియలీ ఎప్పుడూ స్పెషల్. ఎప్పుడు చూసినా కూడా తన్ని మనకు స్పెషల్గానే కనిపిస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చార్మింగ్, ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా నేనైతే సాడ్గా చూడలేదు సీరియల్లో తప్ప. షీఈస్ నన్ అదర్ దెన్ మేఘన గారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అనిత, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయినా చూసారా, నేను హాయ్ చెప్పాలి, మేఘన గారు చెప్పారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. నిజంగా ఎప్పుడు పాజిటివ్ వైబ్స్, చుట్టూ ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా, పిక్చర్స్లో చూసినా, వీడియోస్లో చూసినా, అంటే నవ్వుతూ ఉండడం అంటే నార్మల్గా కూడా చిన్నప్పటి నుంచి నేను నార్మల్గా ఎక్కువ నవ్వుతానని అందరూ అనుకుంటారు. ఎక్కువ ఏడుస్తాను యాక్చువల్లీ. అంటే ఏడుస్తాను అని అంటే ఎవరో నన్ను ఏడిపిస్తే కాదు, టీవీలో ఎవరైనా ఏడ్చినా ఏడ్చేస్తాను, చాలా సెన్సిటివ్. కానీ ఐ లవ్ టు స్మైల్ అండ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, మీకుంటాయి, నాకుంటాయి. కానీ ఊరికే ఏడుస్తూ ఉండలేము కదా రోజంతా. ఎవరికి స్ట్రెస్ లేదు డే టు డే లైఫ్లో, ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గ స్ట్రెస్ ఉంటుంది. బట్ స్మైల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ ఫేస్, ఫర్ యువర్ సెల్ఫ్. నేను అవుతున్నాను అందుకే. యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నా నవ్వే, నాకు ఉన్న ప్రాబ్లమే నా నవ్వు. నవ్వు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఎందుకంటే యునో ఐ నేను ఎక్కువ నవ్వుతూ ఉంటాను. మంచిదే కదా, యూ లాఫ్ హారబుల్ గా నవ్వుతాను. నో, యూ లాఫ్ ఆర్ యూ స్మైల్, యూ లుక్ యంగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్. ఎస్, దట్స్ ట్రూ. బట్ కొంచెం ఆఫ్లైన్లో కూడా చెప్తాను కొన్ని అయితే. మరి ఇప్పుడు ఏం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు ప్రాబ్లం అని అంటే అది అర్థం కావట్లేదు. సో ఇంకొక చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. ఇంకొక విషయం ఏంటంటే రాధమ్మ కూతురు, యా టైటిల్ రోల్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది రీచ్ జనాల్లో? ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం మనం. యాక్చువల్గా చెప్పాలని అంటే ఈ క్యారెక్టర్, రాధమ్మ క్యారెక్టర్కి దరిదాపుల్లో కూడా నేను లేను ఆ క్యారెక్టర్ని అనుకున్నప్పుడు. వాళ్ళు వేరే ఆర్టిస్టులతో ఆడిషన్ చేసేసుకున్నారు అండ్ ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ కూడా చేసేసుకొని దే వర్ రెడీ టు స్టార్ట్ ద షూట్ అంట. ఐ హ్యాడ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఒకరోజు లంచ్ చేస్తున్నాం, వన్ సండే అంటే ఒక 1.5 మంత్ బ్యాక్. ఓకే, నేను ఇంద్ర కూర్చొని లంచ్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఎ కాల్. రీసెంట్లీ జూలైలో నాకు ఒక కాల్ వచ్చింది. ఓకే, జూలై 1st week ఐ థింక్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ అన్ ఆర్టిస్ట్, ఒక కోఆర్టిస్ట్ ప్రేమ్ గారు అనేసి ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, అమ్మ మేఘన ఇలాగా ఒక సీరియల్ అనుకుంటున్నారు జీలో, మీరు చేస్తారా అని. చేస్తానండి, అలాంటిదేం లేదు, బట్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు అని అంటే, అయినా నేను ఇప్పుడు ఏం చెప్పలేను, ముందు నువ్వు ఫోటోలు పంపించమ్మా అని అన్నారు. సరే అని చెప్పేసి ఫొటోస్ పంపించా. ఫొటోస్ పంపిస్తే ఆయన క్రియేటివ్ హెడ్కి, డైరెక్టర్కి అండ్ అను మ్యామ్ జీ హెడ్ కదా, ఆవిడకి, జయంత్కి, అందరికీ పంపించారంట వీళ్ళు. ఎవ్రీబడి వేర్ షాక్ టు సీ మై పిక్స్, ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను జీకి సీరియల్ చేసినప్పుడు, పక్కింటమ్మాయి సీరియల్ చేసేటప్పుడు ఈ చీర కూడా సరిపోతేమో అంతలా ఉండదు అంతలా ఉన్నాను నేను. సో వాళ్ళు ఇంకా అదే ఇదిలో ఉన్నారనమాట, మేఘన అంతే లావుగా ఉంది అన్న ఇదితో ఎవరు నన్ను అప్రోచ్ ఎవరు చేయడం మానేశారు. లక్కీగా ఏంటంటే ఈ ఫొటోస్ కూడా వాళ్ళు ఎందుకు అడిగారంటే, ప్రేమ్ గారు దానికి ముందు మహాలక్ష్మి అని 2 మంత్స్ నా ఫ్రెండ్ కోసం చేశాను, మెహర్ కోసం, జెమినీలో. ఓకే, సో దాంట్లో చూసి ఆయన, అరే మేఘన సన్నపడింది కదా అని చెప్పేసి నాకు కాల్ చేయటము. సో నేను ఫొటోస్ పంపించటము, ఇమీడియట్లీ అందరూ మేఘనాన్ని పెట్టేసేయండి అని చెప్పి ఓకే చేసేయటము. సో ఇవన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 డేస్ జరిగిపోయింది, లుక్ టెస్ట్ అయిపోయింది, ఐ వాజ్ ఓకే ఫర్ ద క్యారెక్టర్. So, I believe in destiny. సో నేను 2 ఇయర్స్ 1.5 ఇయర్ వర్క్ చేయలేదు, చాలా కష్టపడి 8 నెలలు ఒళ్ళు తగ్గాను. సో మేబీ నో టైం, నాకు ఒళ్ళు తగ్గాలని చెప్పి 10 సంవత్సరాలుగా బుద్ధి రాలేదు, మధ్య వచ్చింది డెస్టినీ మీరు అన్నట్టు. అందరూ అన్నారు సన్నపడవు తల్లి, సన్నపడవు తల్లి అని. అంటే బాగానే ఉన్నాను కదా, ఏంటి ఇలా అనుకుంటున్నాను అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను సన్నబడిన తర్వాత ఆ క్యారెక్టర్లో నేను చూసుకుంటున్నప్పుడు, ఓ ఈజ్ దిస్ రియలీ మీ? సో ఎస్, మై హస్బెండ్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే తనకు ఒక డ్రీమ్ ఉండింది, నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చెయ్యాలి అని చెప్పి. సో అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో యు నెవర్ నో.
రాధమ్మ కూతురు ఇస్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. సో 1.5 ఇయర్ మీరు వర్క్ చేయలేదు. సో ఒక సామెత ఉంది, ఊపర్ వాళ్ళ జో బీ దేతా దేతా టైటిల్ రోల్లో వచ్చేసారు. అలా అంటే నేను అడిగినప్పుడు కూడా టైటిల్ రోల్ మీరు ఇంకప్పటికి చేయట్లేదు. చేయట్లేదు చేయట్లేదు అదే నాకు ఎప్పుడు దొరికారు మీరు సీరియల్ స్టార్ట్ అవగానే దొరికారు అదనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇంకొక విషయం, ఎలాగో ఇక్కడ మనకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఫిజిక్ గురించి, ఆ టాపిక్ మనకి ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ తో కంటిన్యూ చేద్దాం. సో మీరు 2 ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పారు మీ చేరుకుడు సరిపోదేమో అనేసి, అంత లావ్ అయిపోయారు. అసలు ఎలా లావ్ అయ్యారు? ఎలా లావ్ అయ్యారు అని అంటే, ఎనీ హెల్త్ ఇష్యూ లేదంటే? హెల్త్ ఇష్యూ కాదు, ఐ వాజ్ ఇన్ టు డీప్ డిప్రెషన్ ఆఫ్ ఫర్ 6 ఇయర్స్. ఆ డిప్రెషన్లో నాకు ఏ రోజు తెలియలేదు నేను లావ్ ఎక్కిపోతున్నాను, తినేస్తున్నాను, ఏం పని చేయటం లేదు అన్నది. 6 ఇయర్స్ మే నో ద రీజన్ అందరికీ తెలుసు, బట్ బికాజ్ యూఆర్ ఆస్కింగ్ ఐ టెల్. ఐ హ్యాడ్ ఎ మిస్ క్యారేజ్ ఇన్ ద లొకేషన్, అది తీసుకోలేకపోయాను నేను, ఐ కోంట్ టేక్ ఇట్. సో దాని తర్వాత నుంచి ఇంకా పట్టించుకోలేదు, నా గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ మోర్ దాన్ మీ మై హస్బెండ్. ఏ రోజు కూడా తను లావ్ ఎక్కాను అన్న ఫీలింగ్ నాకు కలగజేయలేదు. తను నువ్వు ఎలాగున్నా బాగానే ఉంటావు నాన్న, డ్రెస్సులు సరిపోయేవు కాదు, ఏ నెలకు ఆ నెల లావ్ ఎక్కిపోయేదాన్ని. ఎప్పుడు బట్టలు కావాలన్నా, ఏదో ఎవరైనా మనం ఇలాంటి ఈవెంట్లకు పిలవాలన్నా బట్టలు సరిపోవు, వెంటనే వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి. ఐ వాజ్ లార్జ్, ఫ్రమ్ లార్జ్ టు ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, 4 ఎక్సెల్, 5 ఎక్సెల్, 6 ఎక్సెల్, 7 ఎక్సెల్ వరకు పెరిగాను నేను వెయిట్. 7 ఎక్సెల్? యా. సో ఐ వాజ్ అరౌండ్ 110 కిలోస్ ఆఫ్ మై వెయిట్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ హెవీ. అప్పటికి నేను నా వెయిట్ 110-112 కిలోస్కి వచ్చేసాను అనమాట నేను. సో అప్పటి వరకు నాకు తెలియలేదు నేను వెయిట్ పెరిగాను అని చెప్పేసేసి. నీతోనే డాన్స్ షో చేసినప్పుడు ఆ టైంలోనే నేను రియలైజ్ అయ్యానమాట నేను లావ్ ఎక్కాను అనేసి. అప్పటికి కూడా ఫుల్గా రియలైజ్ అవ్వలేదు. దాని తర్వాత గెలిచిన తర్వాత మా ఆయన హాలిడేకి యుఎస్ పంపించారు నన్ను. సరే యుఎస్కి వెళ్ళేసేసి అక్కడ అన్నీ కొనేసుకున్నా షాపింగ్, కంప్లీట్లీ నా సైజుకి తగ్గ బట్టలు అక్కడ ఈజీగా దొరికిపోతాయి కదా యుఎస్లో. మై సైజ్ ఇస్ లైక్ అ నార్మల్ సైజ్. సో వెళ్ళిపోయి బోల్డ్ అంతా షాపింగ్ చేసేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక 15 డేస్కి ఐ డోంట్ నో హౌ ఐ గాట్ ఇన్ టు దిస్, సడన్గా రియలైజ్ అయ్యాను అనమాట నేను ఒళ్ళు తగ్గాలి అంతే అని అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్, ఎలా తగ్గాలి, ఏంటి, ఏ డైట్స్ చేయాలి, ఎలా చేయాలి, మన బాడీ పాడవకూడదు, ఫేస్ పాడవకూడదు, మనకు అది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్గా. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది నాది. స్టార్ట్ అవడంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను నా మీద నేను, అంటే ఎలా తగ్గాలి, ఏంటి, చాలా చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి వచ్చా. చాలా చేసుకుంటూ చేసుకుంటూ అంటే నాకు సరిపోదుగా, ఏమేం చేశారు చెప్పాలి కదా. అంటే నా కోసం అని కాదు, సి ఎంతో మందికి ఆ డౌట్ ఉంటుంది. కొంతమందికి చెప్పారు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు నిజంగా 110 కిలోస్ నుండి ఇప్పుడు ఇప్పుడు ఎంత దగ్గర, అంటే 38 కిలోస్, 39 కిలోస్ అంటే అప్రాక్సిమేట్లీ 38 కిలోస్ తగ్గా, 35 కాదు. అండ్ నో చేంజ్ ఇన్ యువర్ ఫేస్. అంటే జనరల్గా అంటారు అంత వెయిట్ తగ్గితే ఫేస్ ఏదోలా అయిపోతుంది. అంటే దట్స్ వాట్ ఐ సెడ్, నేను అందుకే ఎన్ని చాలా రీసెర్చ్ చేశాను. నేను ఎందుకన్నానంటే నేను తగ్గాలి అని రియలైజ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ రీసెర్చ్ చేశాను. బోల్డ్ అని డైట్లో వచ్చాయి మనకి, లిక్విడ్ డైట్ అని చెప్పి, ఆ డైట్ అని, ఈ డైట్, కీటో డైట్, ఆ డైట్ ఇటో చాలా వచ్చాయి ఇలాంటివి మనం. కానీ వాటి గురించి మనకు తెలియదు. తెలియనప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది, ఏంటి, వీ హ్యావ్ నో ఐడియా. హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మ్యాక్సిమం డైట్స్ ఎలా ఉంటాయంటే క్రాష్ డైట్స్తో గబగబా తగ్గిపోతూ ఉంటారు. నాకు అది ఇష్టం లేదు. ఫేస్లో గ్లో పోతుంది. మనం ఆర్టిస్ట్లో ఎప్పుడు గ్లో మంచిగా ఉండాలి, ఫస్ట్ అది కావాలి, అదే కావాలి. అందరూ ఏమంటారు మనం తగ్గడం స్టార్ట్, అబ్బా ఎందుకు తగ్గారండి, మీ ఫేస్ చూసారా ఎలాగైపోయిందో, కళంతా పోయింది, అది రాకూడదు ఫస్ట్. సో అది రాకుండా ఎలా చేయాలి అని అప్పుడు స్టార్ట్ చేస్తే, ఐ హర్డ్ దట్, ఐ రెడ్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ ఆయిల్స్, ఫలానా ఆయిల్స్ తీసుకోవాలి, యు హ్యావ్ టు టేక్ సర్టెన్ ఆయిల్స్ ఫర్ యువర్ బాడీ, సర్టెన్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఫర్ యువర్ బాడీ, గ్రెయిన్స్ తగ్గించేయాలి. సో ఐ స్టాప్డ్ ఈటింగ్ రైస్, రోటీ, మిల్లెట్స్, బ్రెడ్స్, గ్లూటెన్ అంతా తగ్గించేసుకున్నాను. దాని తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాను. నార్మల్ ఆల్సో నాట్ అంటే నేను నాన్ వెజ్ లేకుండా ఉండలేను,
అండ్ ఎవ్రీడే ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ నార్మలీ ఆల్సో. సో ఇప్పుడు అది ఎలా చేయాలి, అండ్ ఐ లవ్ కుకింగ్. సో ఈ రెండింటిని ఇన్కార్పొరేట్ చేసి ఒకటి ఒకటి జాయిన్ చేసుకొని దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలి డైట్ని. ఇప్పుడు రోజు బాయిల్డ్ చికెన్ మనం తినలేము, రోజు బాయిల్డ్ ఎగ్స్ మనం తినలేము. సో దీన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలి, సో వాటిని కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయటము. రోజు చికెన్ తినాలి కానీ బాయిల్డ్ తినకూడదు, దాన్ని ఇంకేం చేయాలి, గ్రిల్డ్ చేయాలా, బేక్డ్ చేయాలా, లేకపోతే సాలెడ్ రూపంలో తినాలా, లేకపోతే ఏమైనా కొత్త ఫ్రై వితౌట్ ఆయిల్ ఫుడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ డైట్ ఇట్ షుడ్ బి యమ్మీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ పెయిన్ అనిపించదు, పెయిన్ అనిపించదు. అందుకే నేనేమో నేను నన్ను ఇంట్లో అందరూ హౌ డు యూ ఈట్ ఓన్లీ వెజిటబుల్ అని అడిగేవాళ్ళు. హౌ ఆర్ యూ ఏబుల్ టు ఈట్ ఒక్క వెజిటబుల్ ఎలా తింటున్నావు, ఒట్టి గిన్నెలో వేసుకొని చికెన్ కూర్చొని టీవీ చూసుకుంటూ తింటుంటా. 250 grams చికెన్ గడ్డిలాగా ఉంటుంది స్టార్టింగ్లో, ఇప్పుడు నాకు డెలీషియస్గా అనిపిస్తుంది అది. ఎందుకంటే దాంట్లో నేను ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి. అండ్ ఎవ్రీడే ఐ గో ఫర్ అ వాక్. ఇంతకు ముందు నేను 0.5 kilometer కూడా నడిచేదాన్ని కాదు, ఇప్పుడు ఈజీగా ఒక 6 kilometers నడవగలను ఎవ్రీడే. సో ఇవన్నీ ఏంటంటే అది చేయటం వలన ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్. అండ్ నేను చేసే డైట్ ఏంటంటే నార్మలీ ఒళ్ళు తగ్గితే ఏమైపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. అవును, ఇప్పుడు చాలా లావు ఉంటాం కదా, ఒకసారి తగ్గేటప్పుడు ఇక్కడంతా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి మనకి. సో నాకు చూస్తే ఒక స్ట్రెచ్ మార్క్ ఉండదు అనమాట, బికాస్ ఐ హ్యావ్ డన్ దట్ బ్యాలెన్స్డ్ వే. సో వీటన్నిటి మూలాన మేబీను మీరు ఊరిస్తూ ఊరిస్తూ ఓకే చికెన్ వరకు చెప్పారు, ఊరిస్తూ ఊరిస్తూ అన్నిటి మూలాన అదే ఏంటి 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 అలా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ, వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్? ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. యా, బటర్, ఘీ. అందరూ అనుకుంటారు ఘీ తింటే లావెక్కుతారని అనుకుంటారు, నేను ఘీ తినే సన్నపడ్డా. ఒకప్పుడు నేను అదే అనుకున్నాను, ఇప్పుడు నేను ఘీ తినే సన్నపడ్డానని నేను చెప్తున్నాను. అందుకని ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, క్రీమ్ నేను తిన్ను బికాస్ ఐఎమ్ నాట్ అ మిల్క్ పర్సన్. సో అది నేను తినను, బట్ అదర్వైజ్ ఈ మిగతా 4 నేను యూజ్ చేస్తాను నా యొక్క డైట్లో. ఎక్కువ యూజ్ చేయను, చాలా తక్కువ. వీలైతే వితౌట్ ఆయిల్ వండుకుంటా, కొన్నిసార్లు డిషెస్ అన్నీ వితౌట్ ఆయిల్ చేసుకొని తింటా, నాకు ఇష్టం. అండ్ మై ఫేవరెట్ ఇస్ సాలెడ్స్. నేను ఐ కెన్ ఈట్ సాలెడ్స్ 3 times ఇన్ అ డే. అది సాటే వెజిటబుల్ కావచ్చు, సాటే నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే కోల్డ్ సాలెడ్స్ ఆర్ బాయిల్డ్ సాలెడ్స్, ఎనీ సాలెడ్ ఐ కెన్ హ్యావ్ 1 bowl ఫుల్. అండ్ ఫ్రూట్స్ మంచిగా తింటాను, ఎనీ ఫ్రూట్ మంచిగా తింటాను. ఎక్కువ ప్రిఫర్ చేస్తా పపాయ, జామకాయ, ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్దీ ఇంకా మంచిది కదా. సో అవన్నీ తింటాను, అన్ని కవర్ చేస్తా, వెజిటబుల్స్ అన్ని తింటా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ గుజరాతీస్ అనేసరికి ఘీ, బటర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నార్మల్లీ ఇంతకు ముందు ఏమనేవారంటే జాదా ఘీ మత్ ఖావ్, మోటే హో జావోగే, నో లావెక్కిపోతారు అని. నేను అదే అనుకునేదాన్ని, ఎందుకు ఇలాగ అంటున్నారు అని. మనం ఏంటి అని అంటే ఇప్పుడు డైట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది నేనే చెప్పుకుంటాను, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు డైట్ అని అంటే ఏంటి, ఎవరైనా ఒళ్ళు తగ్గాలంటే ఒక 2 pulkas తింటారు. నేనేం చేసేదాన్ని, 5 తినేదాన్ని, ఆకలేసేది కదమ్మా. పుల్కానే తింటున్నాగా, పుల్కానేగా, పైన ఫుల్ నెయ్యి పూసేసుకొని పక్కన చికెన్ కర్రీ బాగా నూనె వేసేసి. ఎందుకు గుర్తు చేస్తారండి మీరు బటర్ రోటీస్, చికెన్ అవన్నీ నాకు గుర్తు చేయాలి. నేను అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే తినాలంటే కడుపు నిండా తినాలనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైందంటే తినాలంటే 1/4 కడుపు నింపాలి, 3/4 పక్కన పెట్టాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డైట్. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫిట్నెస్ లో అంటే డైట్ 70-80% డైట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ అనిత. ఎనీ డైటింగ్ నో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ ప్రిపరేషన్. స్వీట్స్ మానేశాను, పెద్దగా స్వీట్స్ తినను బట్ స్వీట్స్ మానేశాను, చాక్ ఐస్ క్రీమ్ మానేశాను. కూర్చొని 1 liter ఐస్ క్రీమ్ ఈజీగా తినేయగలను నేను. మళ్ళీ చెప్పండి, మీరు ఏదో కొంచెం మిస్టేక్? లేదు, 1 liter ఐస్ క్రీమ్ ఐ కెన్ ఈట్ ఇన్ అ డే. ఓకే, ఈజీ. ఇంట్లో 5 సర్వ్ చేసిన తర్వాత ఇంకా సగం మిగులుతుంది మామూలుగా అయితే. నేను కూర్చొని ఒక 10 years బ్యాక్ కూర్చొని ఒక 1 liter ఐస్ క్రీమ్ డబ్బా ఐ కుడ్ ఫినిష్ ఆఫ్ ఇన్ అ డే. ఇప్పుడు ఐ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్స్ మోర్ దాన్ అ స్మాల్ స్కూప్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్. చాక్లెట్స్ ఒకటి కంట్రోల్ చేసుకోలేను బికాస్ ఐ లవ్ చాక్లెట్స్. ఎవ్రీ డే ఐ ఈట్ చాక్లెట్, అందుకని వదిలేసేసాను. ఇప్పుడు ఎవరైనా నన్ను చాక్లెట్ తింటే లావెక్కుతారే, పొండబ్బా ఒక చాక్లెట్ కూడా తినకపోతే ఎందుకు, దాని బదులు ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు అని అంట.
చాక్లెట్ మంచిదే అండ్ ఘీ బటర్ ఇవన్నీ కూడా స్కిన్ కి మంచిది, మేబీ దాని వల్ల కూడా మీకు ఆ స్ట్రెచ్ మార్క్స్. అండ్ వెజిటబుల్స్ కూడా అందరు ఏం చేస్తారంటే, మామూలుగా ఆకుకూర పప్పు చేస్తే, ఆకుకూర పప్పు చేసాం కదండి, ఆకుకూర ఉందిగా దాంట్లో అని అంటారు. ఇప్పుడు ఇంత పప్పు చేస్తాం, దాంట్లో ఇంత ఆకుకూర వేస్తాం. ఒక ఫ్యామిలీలో 5 పీపుల్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత ఆకుకూర కూడా మన బాడీలోకి వెళ్ళదు. సో ఐ డోంట్ ప్రిఫర్ దాట్. నేనేం చేస్తానంటే ఒక ఫుల్ ఆకుకూర ఒక బౌల్లో వేసుకొని తింటా, బాయిల్ చేసుకొని లైట్గా తిరగమాత వేసేసుకొని కూర్చొని ఒక ఫుల్ బౌల్ ఆకుకూర తినేస్తా. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, అంతే ఇంకేం లేదు. సో ఎన్ని టిప్స్, బోల్డ్ అని టిప్స్ వచ్చేసాయి. ఐ హోప్ ఇట్ పీపుల్ విల్ యూజ్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. డెఫినెట్లీ డెఫినెట్లీ, ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పిన వాటిలో అక్షర సత్యం ఏంటంటే మైండ్. ఎస్, ఇది ఓన్లీ ఆ ఫుడ్ విషయంలోనే కాదు, వర్కౌట్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఏజ్ ని బట్టి అట్రాక్ట్ అయిపోవడం చాలా మైండే. అవును, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ బయట. అంతే, చాలా మంది నేను లావుగా ఉన్నప్పుడు వెన్ ఐ యూస్ టు గో అవుట్ విత్ ఇంద్రా ఆర్ మేము టుగెదర్ షోస్ చేసేటప్పుడు, ఏదైనా గేమ్ షో ఆర్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఎలా చేసుకున్నాడబ్బా ఈవిడ్ని నా ప్రేమించి అన్నారా, అయ్యో కింద యూట్యూబ్లో బొచ్చడి కమెంట్లు ఉన్నాయి అలాంటివి. అలాంటివి చాలా ఉంటాయి కమెంట్స్ యూట్యూబ్లో కానివ్వండి, ఎనీ గేమ్ షో కింద కానివ్వండి, ఈవిడ్ని ఎలా చేసుకున్నాడు, ఇంత లావుగా ఉంది, హౌ డిడ్ హీ మ్యారీ, హీ మ్యారీడ్ మీ, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. అవునా కాదా? మొగుడికి నేను నచ్చాను, నాకు నా మొగుడు నచ్చాడు, ఊళ్ళో వాళ్ళకి ఏంటండి కాపురం ఏం చేయాలి అది చేయాలా? You tell me. I have to live my life. No comments. No comments. I have to live my life. My husband has no problem about me being fat. అవునా కాదా? నేను అందరికి అందుకే చెప్తాను, కమెంట్లు కొట్టడం చాలా ఈజీ బికాజ్ వీఆర్ సెలబ్రిటీస్, దే పాస్ కమెంట్స్ వెరీ ఈజీలీ. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాము, ఒక చెల్లెలు ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, పెళ్ళైన తర్వాత లావెక్కుతారు, అవునా కాదా? వాళ్ళ గురించి వాళ్ళు అలానే మాట్లాడతారా? మాట్లాడరు. సో ఏంటంటే, సెలబ్రిటీస్ అనేటప్పటికి ద కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, వీ హ్యావ్ అ రైట్ టు కమెంట్, కింద మనకు ఒక కమెంట్ బాక్స్ ఉంది, వీ హ్యావ్ అ రైట్ టు కమెంట్. సో మన ఇష్టం ఏదైనా రాద్దాం అక్కడ, కానీ దాని పైన కూడా ఒకటి ఉంటుంది, కొంచెం రెస్పెక్టబుల్ గా కమెంట్స్ మాత్రమే పెట్టాలి. ఎంతమందికి ఉందండి రెస్పెక్ట్? అది పెట్టాలని ఒక లైన్ ఆల్రెడీ ఉంది, దాని చదవకుండా కామెంట్. ఎంత మందికి ఉంది రెస్పెక్ట్ మీరు చెప్పండి? మనం ఇండస్ట్రీలో ఉండి వి రెస్పెక్ట్ పీపుల్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, మనము చాలా మనం రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఒరే వాడు ఉన్నాడు చూడరా, వాడు ఆ క్యారెక్టర్ చేశాడు రా, వాడి ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయిపోతారు వాళ్ళు. సో మనలో వాళ్ళలో అదే డిఫరెన్స్. వాళ్ళు ఏంటంటే, దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, వీ డోంట్ టేక్ ఎనీబడీ ఫర్ గ్రాంటెడ్. తీసుకోలేము కూడా, తీసుకోలేము. ఇప్పుడు లొకేషన్లో నాతో వర్క్ చేసి నా టచ్అప్ అసిస్టెంట్ అయినా సరే, వాడిని నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితేనే వాడు నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, అవునా కదా? అంతేకాని తనకి నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను అనుకోండి, వాడు నా దగ్గర పనిచేయడు. సో మనకు మనకున్న రెస్పెక్ట్, ఐ థింక్ ద అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ అస్ టు దాట్ లెవెల్, ద కామన్ పీపుల్. డెఫినెట్గా దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా ఏదైనా, ఎవరైనా కూడా అంటే పిక్చర్స్ తీసుకోవడము, లేదంటే ఏమైనా వీడియోస్ తీయడము, అప్పుడు ఏదైనా కామెంట్స్ పాస్ చేయడం, లేదంటే చాలా అంటే, ఇప్పుడు మనం ఇలాగ వెళ్తూ ఉంటాం కదా, వెళ్తున్నప్పుడే ఇవన్నీ లావుగా ఉన్నప్పుడు చాలా ఫేస్ అయ్యాను. ఇప్పుడు సన్నగా అయిన తర్వాత, మీరు భలే సన్న పడిపోయారండి, ఏం చేశారండి, డాన్స్ షోలో ఎంత లావుగా ఉన్నారండి, ఇప్పుడు ఏంటండి ఇంత సన్న పడిపోయారు అని అంటారు. అంటే అప్పుడు తిట్టిన వాళ్ళు మీరే, ఇప్పుడు పొగిడిన వాళ్ళు మీరే, మిమ్మల్ని ఎలా తీసుకోవాలి? అంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? బాష్పాలు, ఆనంద బాష్పాలు అప్పుడు రావాలా ఇప్పుడు రావాలా నాకు తెలియదు. అయ్యో, ఐ రియల్లీ నీడ్ బ్రేక్ నా. ఓకే, అంటే కాదు, ద వే యూ ఎక్స్ప్రెస్, మీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా నాకు అసలు నాకు బాగట్లేదు. కాదండి, అలానే మాట్లాడతారు మా అలానే ఫేస్ చేసిన వాళ్ళు, ఇంకా ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాను. లావుగా ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్తున్నప్పుడు, వెన్ వీఆర్ వాకింగ్, బా తలావుగా ఉందో ఎలా చేసుకున్నాడో, ఈ కమెంట్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎగబడి ఫోటోలు తీసుకొని, ఎంత సన్నగా అయిపోయారు మీనా గారు, ఏం చేస్తున్నారండి, డాన్స్ షోలో అంత లావుగా ఉన్నారు కదా, సడన్గా ఇంత తగ్గిపోయారు ఏంటి, ఎంత బాగున్నారో అన్నప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది, బాగుంటుంది.
సో ఇవన్నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో నేను ఏ రోజు కూడా తిట్టుకోనమ్మా. ఆ రోజు వాళ్ళు నేను లావుగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను, నేను ఎలిఫెంట్గా ఉన్నాను ఇందిరా పక్కన అనుకున్నప్పుడు నేను బాధపడలేదు. ఈ రోజు నేను చాలా సన్నపడిపోయినా పొగిడినప్పుడు కూడా నేను ఎక్కువ సంతోషపడట్లేదు. ఎందుకునంటే దే హ్యావ్, వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ అ రైట్ టు టాక్. వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ దర్ ప్రాపర్టీ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన గురించి మాట్లాడుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. సో దీన్ని మనం ఎక్కువ ఆలోచించడం మూలాన వీల్ బి లూజింగ్ అవర్ పీస్ ఆఫ్ మైండ్, విచ్ ఇస్ నాట్ నెసెసరీ కదా. అంతే కదా, నవ్వుతూ ఉండలేకుంటే మన లైఫ్లో మనం మన కోసం బతుకుతున్నాం. అప్పుడు నేను లావుగా ఉన్నప్పుడు మా ఆయన నన్ను ఏమనలేదు కాబట్టి నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. ఈరోజు నేను సన్నబడినప్పుడు తను హ్యాపీ అవుతున్నాడు, బట్ దట్ డజన్ మీన్ నేను జనం కోసం సన్నపడట్లేదు. నేను తన కోసం, తను నన్ను అడిగాడు ఒక్కసారి నేను చూడాలని ఉందే మళ్ళీ సన్నగా అయితే అని అన్నాడు. సరే ఓకే ఫర్ హెమ్ ఫైన్. సో ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫర్ మై హస్బెండ్, ఫర్ మై ఫ్యామిలీ, నాట్ ఫర్ ద పీపుల్. మీరు ఎలా వింటారో ఇందిరా గారికి బాగా తెలిసే. ఐఎమ్ వెరీ జెలస్ అబౌట్ హిమ్. ఇంతకుముందు అక్కడ నించొని మాట్లాడుతుండకుండా నేను చూసాను, ఇలా చూస్తున్నాను నేను. ఐఎమ్ కిడింగ్, బట్ కాకపోతే ఇది ఒక కాంప్లిమెంట్ లా తీసుకోండి. మళ్ళీ కింద ఎవరైనా కామెంట్ పెడితే నాకు బాధ్యత లేదు. నేను కింద కామెంట్స్ చూస్తే మానేశానమ్మా. మానేశారా? మానేశా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చూసేదాన్ని కాదు, ఎవరైనా చెప్పి వెంటనే, ఎప్పుడు చూడను చూడను, దాని గురించి పెద్దగా పట్టించుకోను, ఇప్పుడు ఇప్పుడు కూడా చూడను. ఎందుకనంటే నాట్ నెసెసరీ. ఐ థింక్ ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ, నాట్ ఫర్ పీపుల్. ఇంకొకటి కూడా నేను విన్నాను, మీకేం పెద్ద ఆబ్జెక్షన్ ఉండదు అనేసి నా ఫీలింగ్ అడిగితే, డ్యాన్స్ షోలో కూడా ఎవరైనా కూడా గెస్ట్లు ఎవరైతే ఉంటారో, హీరోయిన్స్ ఎవరైతే వస్తారో, ఇందిర గారి గురించి పొగిడినట్లు మాట్లాడినా, ఇందిర గారి గురించి మాత్రమే మాట్లాడినా, మీరు కొంచెం జెలస్గా ఫీల్ అయ్యేవారు అని వాళ్ళు అన్నారు. నేనా? హూ సెడ్ దట్? ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. అవునా? ఎవరైనా మా ఆయన్ని పొగిడితే, ఇప్పుడు ఈరోజు ఐఎమ్ డూయింగ్ ఇంటర్వ్యూ విత్ యూ, యెస్టర్డే హీ కేమ్ టు మై లొకేషన్. ఎప్పుడు రారు తను లొకేషన్కి, నిన్నొచ్చారు. నిన్నొచ్చినప్పుడు I was so happy because it's a proud moment for me. He's a hero, oka sensational hero tan. Nen thanaku oka mother in law ga act chesanu. Andaru dream cheyagalaru Indra tho undetattu. Nen aa dream ni live chestunnanu. So I am his living dream. Nen thanto samsaram chestunnanu 14 years ga. సో ఎవరు ఎంత వచ్చినా పోయినా, ఎవరు డ్యాన్స్ చేసినా, రియాలిటీ ఏంటి? ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంద్రనీల్ అండ్ మీగ్న. ఇట్ ఈస్ నాట్ ఇంద్రనీల్. ఎక్కువ మందికి ఈ పాయింట్ అర్థమవుతుంది. వైఫ్స్ ఆర్ ఆల్వేస్ వైఫ్స్. సో ఐఎమ్ నాట్ బాదర్డ్ ఇంద్ర. ఇంకా అసలు యాక్చువల్లీ నీతోనే డ్యాన్స్లో ఐ టోల్డ్ హిమ్, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావురా, లావుగా ఉన్నాను, ఎవరైనా నీ హీరోయిన్ తో చేయొచ్చు కదా అని. అంటే అది రియల్ లైఫ్ కపుల్స్తో చేయాలమ్మా, హీరోయిన్లతో కాదే కదా. సర్లే, కోరిక కోరుతున్నాడు కదా, రెండు ఎపిసోడ్లు చేసేస్తే వాళ్ళే మనల్ని ఎలిమినేట్ చేసేస్తారు అని అనుకున్నా. విన్నర్ అవుతానని అనుకోలేదు కదా. అప్పుడు ఎలా అనిపించింది? అదే ఊపర్ వాళ్ళ కబ్బీబీ హక్కు చూపీ దేతాయ్ అప్పుడు అనిపించింది అనమాట. అప్పుడు కూడా నేను ఐ థాట్ ఓన్లీ అబౌట్ హిమ్. నేను ఆ ఫైనల్ మూమెంట్లో వెన్ ఐ వాజ్ స్టాండింగ్ లైక్ దిస్ హోల్డింగ్ హిస్ హ్యాండ్, ఐ నెవర్ థాట్ ఐ విన్ ఇట్. నేను అనుకోలేదు గెలుస్తాననేసి. గెలిచిన తర్వాత ఇట్ వాజ్ ద మోస్ట్ అన్బిలీవబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఐ వాజ్ లైక్ ఇలాగే ఉండిపోయాను నేను. దాని తర్వాత తన్ని హగ్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ వన్ థింగ్, దిస్ ఇస్ ఫర్ దిస్ మ్యాన్ హూ ట్రస్టెడ్ మీ. నా మీద నమ్మకం, నేను ఏదో చేసేస్తానన్న నమ్మకం. నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా అని చూడలేదు. నేను లావుగా ఉన్నాను 10 మంది చూసి ఎగతాళి చేస్తారా డాన్సులు చేసేటప్పుడు అని తను ఆలోచించలేదు. తను ఏ రోజు కూడా నేను ఎబ్బెట్టుగా ఉంటానా పలానా డ్రెస్ వేసుకుంటే అని తను అనుకోలేదు. నా పెళ్ళం నాతో డాన్స్ చేస్తుందా లేదా అన్నదే తను ఆలోచించాడు. నా పెళ్ళం నాతో ఎన్ని డాన్సెస్ చేయగలదు అనే ఆలోచించాడు. సో ఇట్ వాజ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఫర్ మీ దట్ ఐఎమ్ గివింగ్ దట్ ట్రోఫీ ఫర్ హిమ్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ లైఫ్. సో ఫర్ మీ ఇట్ ఈస్ దట్స్ ఆల్. గ్రేట్ థింగ్ అండి, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు విన్ అయ్యారు, ఇంకొక వైపు ఏంటంటే మనకు ఇంకొక టాక్ కూడా ఏముందంటే, డాన్స్ షోస్లో విన్నర్స్ ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరిని విన్ చేయాలి అన్నది. నేను అలానే అనుకునేదాన్ని. కాదా? ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు ఏమని అనుకుంటున్నారు? నేను ఏమనుకున్నానంటే రవికిరణ్ సుష్మా వేది ఏంటి, ఇప్పుడు ఆ 17 పర్ఫార్మెన్సెస్లో వాళ్ళు ఎప్పుడు కూడా డేంజర్ జోన్లో వెళ్ళలేదు. సో నేనేమనుకున్నాను, వాళ్ళే గెలుస్తారు, మనం గెలవము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, బికాస్ ఒకసారి మేము నా కాల్ ప్రాబ్లం వల్ల డేంజర్ జోన్లోకి వెళ్ళాం మేము. ఇట్ వాజ్ డెస్టిన్డ్
అని నా ఫీలింగ్. అందుకనే ఫైనల్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బిందాస్గా తిరుగుతున్నా అటు ఇటు, మా ఆయనకు కూడా చెప్తున్నా మనం ఎలాగో గెలవ ఉండరా, లెట్ ఇస్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని చెప్పేసి అలానే తిరుగుతున్నాను గ్యాలరీ అంతా. అయితే అప్పుడు ఏమైందంటే, అనౌన్స్మెంట్ జరిగినప్పుడు నాకు తెలిసి రవికిరణ్ సుష్మ ఆల్సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే విల్ విన్ ఇట్. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఐ కుడ్ సీ ఇట్. మీరు టెలికాస్ట్ చూస్తే యూ కెన్ సెన్స్ ఇట్, దే ఆర్ కాన్ఫిడెంట్. ఈవెన్ లైక్ బిందాస్ మనం ఎలాగ గెలవం కదా. అప్పటికి నిరుపమ్ మంజుల ఫస్ట్ రన్నర్ అప్ అన్న సెకండ్ రన్నర్ అప్ అన్నది చెప్పేశారు. సో ఇంకా మా ఇద్దరు మధ్యలోనే, అందుకే మేము రిలాక్స్డ్గా ఉన్నాం. ఎప్పుడైతే మేము అని అనేటప్పటికి మేము షాక్ అయిపోయాం, ఎందుకంటే ఇట్ వాజ్ మోస్ట్ అన్బిలీవబుల్ మూమెంట్. అంటే అక్కడ ఏం జరిగింది అని అంటే, లాస్ట్ పర్ఫార్మెన్సెస్లో వీ హ్యావ్ పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్. వాళ్ళు గెలుస్తారని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. యాజ్ యూ సెడ్, డాన్స్ షోస్లో ముందే ఉంటుంది అని తెలిసిపోతుంది అని అంటే నాకు వీళ్ళు వాళ్ళు చెప్తుంటుంటే నేను అనుకున్నాను రిగ్గింగ్ జరుగుద్ది, వాళ్ళే గెలుస్తారు, నేను అనుకున్నాను. నేను గెలవడం అన్నదే మోస్ట్ అన్బిలీవబుల్ అని అన్నాను. అందుకే సో అక్కడ ఏంటంటే మొత్తం బాక్సెస్ అక్కడ ముందుండింది, ఎవ్రీథింగ్ మా ముందే జరిగింది. కౌంటింగ్ ఆఫ్ ది స్కోర్స్ ఎవ్రీథింగ్ మా కళ్ళ ముందే జరిగింది. అందుకని రిగ్గింగ్ కాదని అప్పుడు తెలిసింది నాకు. లేకపోతే మేబీ ఆ షోకి అది మేబీ ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ షోస్ బికాస్ ఐ ఆమ్ నాట్ ఇన్ ఇట్, ఐ డోంట్ నో. ఇట్ వాజ్ మై ఫస్ట్ షో సో ఐ కెన్ టాక్ ఓన్లీ అబౌట్ దట్ షో. ఓకే, సో మరి మీకు బిగ్ బాస్ నుండి ఎప్పుడు కాల్ రాలేదా? రాలేదు. ఐషా యా రాలేదు. వస్తే వెళ్ళాలనుందా? ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. వై అంటే ఐఎమ్ అ హ్యూజ్ బిగ్ బాస్ ఫ్యాన్ ఆఫ్ హిందీ. ఓకే, నేను 12 సీజన్స్ అసలు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వలేదు. బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళకి తెలియనప్పటి నుంచి 12 ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్ చూస్తున్నా. అయితే అక్కడ బిగ్ బాస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ బిగ్ బాస్ హ్యాస్ అ కిక్, దిస్ బిగ్ బాస్ డజంట్ హ్యావ్ దట్ కిక్. అది వై వై జీ అది ఇది కావాలనుకునే వాళ్ళు మరి ఇక్కడ ఏం లేదో కూడా చెప్పాలి. అంటే కిక్ ఎందుకు లేదు అని అంటే, మనం అక్కడ చూసేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే న్యాచురల్ కాదన్న ఫీలింగ్ వస్తుంది నాకు యాజ్ అ ఆడియన్స్ వెన్ ఐఎమ్ సీయింగ్ ది షో. అది న్యాచురల్ కాదేమో, సంథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బికాస్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్. మేబీ ఇఫ్ ఐ వాజ్ దేర్, ఒకవేళ నేను ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ఓపెన్లీ వాట్ ఇట్ ఈస్. సో నాకు తెలిసి అక్కడ కరెక్ట్గా వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్ నుంచి నాకు అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నాకు అలాగే అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే 2 సీజన్స్ కంటే ఫస్ట్ సీజన్ చాలా బాగుండింది. సెకండ్ థర్డ్ అంత గొప్పగా లేదు, కానీ ఫస్ట్ సీజన్ బాగుండింది. అంటే అక్కడ ఏదో స్క్రిప్ట్ ఉంటుంది, అక్కడ కూడా ముందే అలా అనిపిస్తుంది. ఎస్ ఐ అగ్రీ, నాకు అలానే అనిపిస్తుంది. అంటే ఒకరిని ఎలివేట్ చేయటం, అందరినీ ఎలివేట్ చేయకపోవటం. ఇప్పుడు మనము 14 పీపుల్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద హౌస్, 14 పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. యూ కెనాట్ ఫోకస్ ఆన్ 1 పర్సన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ అవర్ పార్ట్. అంతే కదా. ఇప్పుడు 14 పీపుల్ వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు బయట, కానీ దే ఆర్ గోయింగ్ యాజ్ కామన్ పీపుల్ ఇన్ టు దట్ హౌస్. 14 పీపుల్స్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక రిస్క్తో బయటకు వస్తున్నారు, ఎందుకంటే మనము కెమెరా ముందు ఉండేటప్పుడు మనం ఏంటి అంతవరకే తెలుసు. వెన్ యు ఆర్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ యాక్ట్ 24/7. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మీ రియాలిటీ బయటకు వచ్చేస్తుంది. అటువంటప్పుడు 14 పీపుల్ నుంచి మీరు ఒక పర్సన్నే కాన్సన్ట్రేట్ చేసి, ఒక పర్సన్నే హైలైట్ చేస్తూ, 2 సీజన్స్ అలాగే జరిగింది. బోత్ ద సీజన్ సెకండ్ అండ్ థర్డ్, లెట్ మీ నాట్ టెల్ ద నేమ్స్, ఎవ్రీబడీ ఈజ్ ఇంటెలిజెంట్ ఓవర్ హియర్, సో లెట్ అస్ నాట్ టెల్ ద నేమ్స్. బట్ మిగతా వాళ్ళకు కూడా ఈక్వల్ ఛాన్స్ ఇచ్చుండాల్సింది టు ప్రూవ్ యు ఆర్ నాట్ గివింగ్ దాట్. ఒక మనిషిని మనం చూపించడం వలన మిగతా వాళ్ళ సైట్స్ పీపుల్కి తెలియటం లేదు, అకార్డింగ్ టు మీ. సో ఇది నో హార్ష్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ షో, అందరికీ ఈక్వల్ రైట్ ఉంది. అందుకనే వాళ్ళు చేస్తున్నారు బిగ్ బాస్ అంటే ఎందుకు వెళ్తున్నారు, బికాస్ అందరికీ ఈక్వల్ పాపులారిటీ వస్తుందనే వెళ్తున్నారు. కానీ నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత నోబడీ సక్సెస్ఫుల్ హూ ఎవర్ హ్యాస్ వన్ ఇట్ అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో. సో ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇన్ హిందీ కదా. అవును, తెలిసిపోతుంది బాగా. అసలు చాలా ఈజీగా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్ ఏంటి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మన బిగ్ బాస్లో అండ్ మిగతా లాంగ్వేజెస్ బిగ్ బాస్లో డిఫరెన్స్ ఏంటంటే, మనం చాలా కేర్ఫుల్గా ఆడుతున్నాం. నొప్పి బాధ లేకుండా, అంటే ఏంటి అని అంటే ఆ చిన్నదే మనం నొప్పిని ఫీల్ అయిపోతున్నాం. హిందీ చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది, సో అంత మనం రిస్క్ తీసుకోవట్లేదేమో ఆడేటప్పుడు.
అందుకే ఏమో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఒకవేళ కాల్ వచ్చినా కూడా మేబీ ఐ విల్ నాట్ గో టు బిగ్ బాస్. ఒకప్పుడు ఉండేది పిచ్చి 10 రోజులైనా వెళ్ళి రావాలి బిగ్ బాస్కి అని, ఇప్పుడు చూసిన తర్వాత అవసరమా అని అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని పిలిచినా కూడా ఇద్దరిని కలిపి పిలుస్తారు, ఇంకా నాకు తెలిసి ఇందిరా గారిని మిమ్మల్ని కలిసి. ఎందుకండి, బయటకు వచ్చి విడిపోవడానికి అన్నట్టుగా ఉంది ఆ షో చూస్తుంటే. నాకు నచ్చట్లేదు అసలు. చాలా నేను క్లారిటీతో ఉన్నాను. ఎందుకండి, నాట్ నెసెసరీ అనిపిస్తుంది. ఇప్పుడున్న స్టేజ్లో అయితే నాట్ నెసెసరీ. మేబీ నెక్స్ట్ సీజన్ ఒకవేళ వీళ్ళు ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత సీజన్ ఏమైనా ఆలోచిస్తాను. ఇప్పట్లయితే వెళ్ళదు. ఓకే, అర్థమైంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఇండస్ట్రీ. యా, మీరు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 ఇయర్స్. బాగా తెలియట్లేదు అప్పటికి ఇప్పటికీ కూడా ఏం మార్పు లేదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, మధ్యలో లావ్ అయ్యారు, మళ్ళీ తగ్గారు, మళ్ళీ ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. ఇంకా కొంచెం సన్నగా ఉండేదని వచ్చినప్పుడు ఇంకా కొంచెం తగ్గారు. ఇది ఓకే, హెల్దీ లిటిల్ కొంచెం తగ్గారు. సరే ఓకే, ఇంకొంచెం తగ్గండి అయితే. ఆ టిప్స్ కూడా మళ్ళీ తగ్గి ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం కదా, మళ్ళీ చేద్దాం డెఫినెట్లీ. అండ్ ఇప్పుడైతే టైటిల్ రోల్ చేస్తున్నారు, సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీ జర్నీ గురించి అండ్ అలాగే ఎలా వచ్చారో కూడా ఒకసారి చెప్పండి. అందరికీ తెలుసు బట్ అయినా కూడా తెలియని వాళ్ళ కోసం. ఎలా వచ్చాను అంటే, ఫస్ట్ తమిళ్లో స్టార్ట్ చేశాను, తమిళ్ సీరియల్స్ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి తెలుగులోకి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ మై ఓన్ మదర్ టంగ్, బికాజ్ మమ్మీ తెలుగు. తమిళ్ ఎంతైనా సరే అంటే పరభాష నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ తమిళ్, బికాజ్ అక్కడ వాల్యూస్ వేరే, ఇండస్ట్రీ వాల్యూస్ వేరే, అక్కడ టైమింగ్స్ వేరే. సో ఇక్కడికన్నా బాగుంటుందంట? చాలా బాగుంటుంది. 7 o'clock ఫస్ట్ షాట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ, ఫస్ట్ షాట్ 7 o'clock అంటే ఇప్పటికి మనకి పడటనే పడట్లేదు అసలుకి. సో అట్లా వచ్చాను నేను. సో ఆ ప్రిన్సిపల్స్, ఆ డిసిప్లిన్ అక్కడి నుంచి నేర్చుకుని వచ్చా. సో ఐ థింక్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ దట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ తమిళ్. ఐ కుంట్ కంటిన్యూ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. కానీ తెలుగులో ఉన్నందుకు నాకు హ్యాపీనెస్ ఏంటి అని అంటే, అంత బాగా తెలుగు వచ్చేది కాదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి మంచిగా నేర్చుకొని లాంగ్వేజ్ నేర్చుకున్నాను, మంచి క్యారెక్టర్స్ చేశాను, ప్రాపర్ పీపుల్ మధ్యలో పనిచేశాను. రావటం మంజులా నాయుడు దగ్గర పడటం సెకండ్ సీరియల్, ఆవిడ దగ్గర గ్రూమ్ అవ్వటం యాజ్ అన్ యాక్టర్, చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. నేను యాక్ట్ చేయడం అంటే షీ నెవర్ పర్ఫార్మ్స్, ఆవిడ ఎప్పుడు వచ్చి ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి చేసి చూపించారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలాగుంటుందంటే, ఆటోమేటికలీ యూ విల్ గివ్ దట్ వాట్ షీ వాంట్స్. ఓకే, లేచి వెళ్ళి చూపించాలి అసలు లేదు, అవసరమే లేదు. ఆవిడ చెప్పింది అని అంటే ఆటోమేటిక్గా మనం చేసేస్తాం. చాలా వరకు అని చెప్పకర్లేదు, ఒక యాక్టర్గా తీర్చిదిద్దాం. ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఏదైనా ఉంది సమ్, ఇప్పుడు మీరు చేసిన వాటిల్లో చాలా సింపతి సీన్స్, కొంచెం సెంటిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మీరు చేసినవన్నీ కూడా. మోస్ట్లీ ఓన్లీ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్ ఎక్కువ, ఈ షార్ట్స్ అన్ని క్లోజ్, క్లోజ్. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక సీన్ ఉంది? ఆవిడ ఏం లేదండి, అసలు ఎంత వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఎంత పెద్ద ఎలాబరేట్గా ఎంత చెప్పడం అలాంటివి ఏమి ఉండవు. ఆవిడవి వస్తుంది, దిస్ ఇస్ ద సీన్ మీన్స్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, మీ డాటర్ వస్తుంది, మీ హస్బెండ్కి ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది, సో నీ కూతురు పుట్టిన తర్వాత నీకు నీ కూతురు మూలానే ఆయనకి ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్, సో దిస్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇట్, ఇట్ షుడ్ కమ్ అవుట్, దట్స్ ఇట్, సింపుల్ అంతే. నో హంగామా, సింపుల్. అండ్ షీ నెవర్ యూస్ టు అగ్రియస్ పుట్ గ్లిజరిన్. Are you not an artist? Can't you cry on your own? She used to talk like this. Ante rava vaches anandadi enduku rava vastai inta ila adigina tarvata adigina tarvata enduku rava vastai vastai ma'am ane danni nenu anandadi avo cheyali anante vachedi makeup ekku veskoni ichedi kaadu అస్సలు ఆవిడ మేకప్ వేసుకుని న్యాచురల్. మేబీ అదే అలవాటు అయిపోయింది తర్వాత మాకు, ఓ ఇంత మేకప్ వేసుకోవడాలు ఏమీ లేవు. ప్రజెంట్ అసలు చాలా డిఫరెంట్. అప్పటికి అసలు ఆవిడ అసలు ఇలాంటివన్నీ పట్టించుకునేది కాదు. షీస్ టు సే యువర్ అన్ ఆర్టిస్ట్ పర్ఫామ్, యూ డోంట్ నీడ్ మేకప్ టు డూ దాట్. అప్పట్లో కెమెరా కూడా ఒక కెమెరాలు ఉండేవి, అంత సీన్ కెమెరాలు కూడా కావు. ఇప్పుడు ఉన్న కెమెరాస్ లాగా చూస్తే చాలా కష్టపడాలి ఆ కెమెరాస్కి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వీ డిడ్ దాట్, ఐ డోంట్ నో హౌ, అదే అలవాటు అయిపోయింది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది ఇండస్ట్రీ ఆ విధంగా చెప్పుకోవాలి అని అంటే. అప్పుడు ఆర్టిస్ట్లో ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ నౌ. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్. నేను యాక్టింగ్ పరంగా చెప్పట్లేదు, యాక్టింగ్ పరంగా ఆర్టిస్ట్ అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే. ఇప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చాను కదా 19 ఇయర్స్గా, సో యాక్టింగ్ పరంగా నేను మాట్లాడలేను.
కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ అపియరెన్స్ వైజ్. అప్పట్లో ఏంటంటే వీ నెవర్ యూస్ టు బాదర్, జుట్టిలా చెరిగిపోయినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఏముందిలే, న్యాచురల్గానే ఉంటుంది, జుట్టు అన్నాక ఎగరదా, ఎప్పుడు ఇలాగే ఉంటుందా. మా యొక్క అంటే మాకు అది నేర్పించారు, ఎప్పుడు ఇలానే ఉండకూడదు. ఇప్పుడు ఏంటి, కెమెరాలో ఒక్క వెంట్రుకి ఇలాగ వచ్చినా హెయిర్ వచ్చింది కొంచెం సర్దుకోండి అని అంటారు. వెంటనే మనం ఇలాగ వెంటనే అసిస్టెంట్ వచ్చేస్తాడు, టెలికామ్ తీసుకొస్తాడు, సర్దేస్తుంటాడు. అప్పట్లో ఏం లేవు అసలుకి. ఇంకోటి ఏంటి, అప్పట్లో మేకప్ ఎక్కువ లేదు. ఇప్పుడు ఏంటి, బాగా కనిపించాలి, అందంగా కనిపించాలి. అప్పుడు ఏంటి, అందంగా ఉంటామన్న కాన్ఫిడెన్స్ మనకి, ఏ నేను బాగుంటాను కాబట్టి ఆర్టిస్ట్ కదా, దిస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటి, నేను అందంగా కనిపించాలి, నాకే ఇక్కడ ఇంత లైన్ రాకూడదు, ఇక్కడ ఇంత లైన్ రాకూడదు. కంటిన్యూస్లీ యూ టచ్ అప్. అప్పుడు ఏం లేదు అసలుకి. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు పెరగాలి మనకి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టుల్లో ఆ కాన్ఫిడెన్స్ పెరగాలి. నేనేమంటానంటే, ఐ డోంట్ థింక్ మై కో స్టార్స్ విల్ అగ్రీ విత్ మీ ఆన్ దిస్ పాయింట్, అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. కంటిన్యూస్ టచ్అప్ ఆర్ ఎప్పుడూ అందంగా కనిపించాలి, ఇవి అన్నీ వదిలేసి అందంగా యాక్ట్ చేయాలి, మంచిగా పర్ఫామ్ చేయాలి, సీన్ని పండించాలి, ఎప్పుడైతే వస్తుందో ఆర్టిస్ట్కి అంతే. ఇంకా వేరే ఏ ఆలోచన రాదు, ఏ ఆలోచన రాదు. యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ యాక్టింగ్, నాట్ యువర్ కాస్ట్యూమ్ ఆర్ మేకప్ ఆర్ హెయిర్ అకార్డింగ్ టు మీ. దట్ ఈస్ వాట్ లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, లాంగ్ బ్యాక్, అరౌండ్ 1.5 ఇయర్ బ్యాక్, ఫర్ యువర్ ఐ డ్రీమ్స్ ఇట్ సెల్ఫ్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వుడ్ యూ లైక్ టు డూ అనేసి నన్ను అడిగినప్పుడు, పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ మీ, ఎవరికైతే మేకప్ వేసుకోకపోయినా పర్వాలేదు, మేఘ్నా పర్ఫార్మెన్స్ ఉంటే చాలు అని అనుకుంటారు, అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను, అలాంటి ధైర్యం ఉన్న క్యారెక్టర్ నాకు ఎవరైనా ఇవ్వగలిగితే అప్పుడు చేస్తానని చెప్పాను. అలాంటి క్యారెక్టరే రాధమ్మ కూతురు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ జీ హ్యాస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆఫ్టర్ మై ఎవ్రీ బ్రేక్, నేను తీసుకున్న బ్రేక్, నేను లావుగా నుంచి గోరింత దీపం చేసినప్పుడు ఐ కేమ్ బ్యాక్ విత్ జీ. Again, after 3 years, I came back with Z for Pakkintammai. Again, after I have reduced my weight, again I have come back with Z for Radhamma Kootaru. So, Z has given me so much. Oka channel ga chusukovali anante, they trusted in me. Laavuga unnapudu, they trusted. Baaga laavainapudu, they trusted. Sanna padin tarvata kuda, they trusted. Ante, Meghna makeup esukokapoyina, Meghna can take that character anna nammakam vallaku undi kabatti, they gave me that character. Can you don't need makeup in the no makeup it's not like that. Who said it's not like that? I also need makeup to protect myself from the light. That's what I am telling. Only mimmalni me protect cheskodaniki tappa camera kaithe screen ki enta color kavalo anta kanna koncham chappad paadike color e manadi. Tan aipoyan Anita undo phone le ante tan aipoy ela kanipistaro Meghna garu anta nenu ee tan aipoyanu. I know, I can see. Yeah, you showed me. Yeah, you feel outunnara. బట్ యు నో యూ డోంట్ నీడ్ మేకప్. మీకు కాకపోతే నాకు అనిపిస్తుంది, ఇన్నేళ్లలో ఎప్పుడైనా కూడా డల్ సీన్స్ అవి ఇవి వచ్చినప్పుడు లైట్ తగ్గించడం, లేదంటే హీరోయిన్స్ కోసం అని మీరు పక్కన ఉన్నప్పుడు మీ కలర్ చాలా కలర్ కాబట్టి లైట్ తగ్గించడమో, లేదంటే మీకు కొంచెం డల్ మేకప్ వేసుకోమండం, ఎప్పుడైనా జరిగిందా? చేయలేదు నేను ఇప్పుడు. మీరు చేయలేదు బట్ చెప్పారా? చెప్పినా చేయను. అలా చెప్తే నాకు కుదరదు. చెప్పారు, చెప్పారు, అది కావాలి, చెప్పే ఉంటారు. చేయను చెప్పాను చెప్పి ఇలానే చేశాను. వాట్ డిడ్ దే సే? వాళ్ళకి ఏంటంటే, అంటే కొంచెం తగ్గించుకోవచ్చు కదా మేకప్ షేడ్ తగ్గించవచ్చు కదా, కొంచెము డల్ చేసుకోవచ్చు కదా అని. అంటే నేను అన్నాను, ఎందుకు చేసుకోవాలి, వై ఇట్స్ నాట్ నెసెసరీ. ఇప్పుడు ఒకసారి నాకు తమిళ ఇండస్ట్రీలో ఎదురైంది, అక్కడ కొంచెము కలర్ తక్కువ ఉంటుంది కొంచెం అందరూ. అయితే దిస్ ఇస్ అబౌట్ ఇన్ 2000 వెన్ ఐ వాజ్ డూయింగ్ అ సీరియల్ ఓవర్ దేర్. అక్కడ వచ్చేసేసి చాలా తెల్లగా ఉన్నావమ్మా, వాళ్ళకి మన రంగు చాలా ఎక్కువ తమిళ ఇండస్ట్రీకి, సో చాలా కలర్ ఉన్నావమ్మా, కొంచెం మేకప్ డల్లా పనికొంగ కొంచెం బ్లాక్గా పనికొంగ అన్నాడు. అంటే నేను అన్నాను, ఎదుకు సార్ అని అన్నా, అంటే వై అనేసి అని. అంటే అది కొంచెము పువర్ క్యారెక్టర్ అని అన్నాడు. నాకు మండింది, పువర్ క్యారెక్టర్ అయితే తెల్లగుండరా? ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్ళండి, అందరూ తెల్లగానే ఉంటారు. వాళ్ళు అక్కడ అడుగు తినే వాళ్ళు లేరా, లేకపోతే గిన్నెలు కడుక్కునే వాళ్ళు లేరా, వంట వాళ్ళు లేరా, వాళ్ళందరూ తెల్లగానే ఉంటారు మరి. అంటే వాళ్ళు పనులు కాదని అనుకుంటే ఎట్లా పాపం? డోంట్ గివ్ మీ దీస్ ఎక్స్ప్లెనేషన్ సార్, వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వండి. డోంట్ గివ్ దట్ నల్లగా ఉంటే పేదగా ఉంటారు, తెల్లగా ఉంటే రిచ్గా ఉంటారు. నల్లగా ఉండే వాళ్ళు రిచ్గా ఉండరా?
తెల్లగా ఉండేవాళ్ళు పూర్గా ఉండరా? ఇప్పుడు రిచ్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ తెల్లగా ఉండాలి, పువర్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ నల్లగా ఉండాలంటే ఇంపాసిబుల్ అది. అందుకని నేను ఐ డోంట్ అగ్రీ. నా సీరియల్స్లో ఎప్పుడు కూడా నాతో చేసే హీరోయిన్స్ కలర్ తక్కువైనా సరే ఐ డోంట్ మైండ్. నా కూతుళ్ళ క్యారెక్టర్లు ఎవరైనా సరే తక్కువ కలర్ ఉన్నా సరే ఐ డోంట్ మైండ్, బట్ ఐ విల్ నాట్ రెడ్యూస్. వాళ్ళు మేకప్ వేసుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం, కానీ నేను నా స్కిన్ టోన్ తగ్గించమంటే చెయ్యి. అంతే పక్క, అసలు అక్కడ తగ్గేది. ఇట్ ఈస్ అ కలర్ విచ్ ఇస్ కమ్ బై బర్త్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఇట్. సో ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జనరల్లీ, ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు మనం సీరియల్స్ గురించి మాట్లాడుకుందాం, సీరియల్స్లో కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. జనరల్గా లేడీస్ అందరూ కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించాలన్నప్పుడు ఇవి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం మనం. లైటింగ్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏ కాస్ట్యూమ్ వేసినా కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే చాలా, మేకప్ కూడా అవసరం లేదు. కానీ టచ్ వుడ్ ఐ షుడ్ సే, నా కోస్టార్స్ ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. ఐ వర్క్ విత్ ఆల్ ది బెస్ట్ కోస్టార్స్. ఇప్పటి వరకు నేను చేసిన సీరియల్స్ ఏ సీరియల్ అయినా సరే ఐ షుడ్ నెవర్ సే, ఇంక్లూడింగ్ ద ప్రజెంట్ సీరియల్, ఎవ్వరు కూడా నన్ను అక్క నువ్వు డామినేట్ చేస్తున్నావు అని సరదాగా అంటారు తప్పిస్తే, అక్క నీ కలర్ డామినేట్ చేసేస్తుంది, అక్క మామీ యువర్ కలర్ ఈస్ డామినేటింగ్ అని అంటది నా కూతురు ఇక్కడ రాధమ్మ కూతురులో. మామీ వై డూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కలర్ అని అంటది. ఆస్క్ యువర్ ఆస్క్ మై మదర్ డాటర్ అని అంట నేను. ఎందుకంటే దే సే దట్ అవుట్ ఆఫ్ లవ్, దే సే దట్ అవుట్ ఆఫ్ ఒక అధికారం. మేబీ బికాజ్ యు ఆర్ స్వీట్ ఎనఫ్, కొంచెం మీరు ఏదైనా ఆరోగ్యంగా కొంచెం యాటిట్యూడ్, కొంచెం ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో యాటిట్యూడ్. మనం అందరం కలిసి పనిచేస్తున్నాం కదా, వై యాటిట్యూడ్? దేర్ ఇస్ నో యాటిట్యూడ్ ఇష్యూ అట్ ఆల్. ఎందుకంటే నేను ఎప్పుడు అదే అంట, సరదాగా మాట్లాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. లొకేషన్ అంటే ఇట్ షుడ్ బి అ ప్లేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ విత్ వర్క్. మంచిగా నేను ఫుల్ అల్లర్ చేస్తాను లొకేషన్ ఫస్ట్ డేనే మా డైరెక్టర్కి చెప్పేసాను, సార్ నేను అంతా మదర్ క్యారెక్టర్ వేస్తున్నాను కదా అనేసి ఇలా కూర్చుంటాను అలా కూర్చుంటాను మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, నేనే ఎక్కువ అల్లర్ చేస్తాను లొకేషన్లో అంటే. మా డైరెక్టర్ అన్నారు, రాధమ్మ నీకు ఎలా నచ్చితే అలా ఉండను అన్నారు, నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను నేను, ఐ డోంట్. సో దీంట్లో స్పెషల్లీ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా ఉండబోతుంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాధమ్మ కూతురులో? రాధమ్మ కూతురు క్యారెక్టర్ యాక్చువల్లీ రాధమ్మ ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ మేఘ్నా. నేనైతే ఆ క్యారెక్టర్ అయితే నా అమ్మో చాలా సాడ్ క్యారెక్టర్. అసలుకి మొగుడు ఇంకొక పెళ్ళాన్ని చేసేసుకుంటే సీరియస్లీ నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు చక్రవాకం, దాని తర్వాత కృష్ణవేణి, ఆల్ మై సీరియల్స్ మై హస్బెండ్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఐ డోంట్ నో వై. రియల్ లైఫ్ లో ఏంటి పరిస్థితి? రియల్ లైఫ్ లో పాపం నన్ను పట్టించడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు ఆయన 4 ఇయర్స్ పట్టింది ఇప్పుడు తను ప్రయత్నం చేయకపోతే వేరే అమ్మాయిలు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. చేసుకోమనండి పాపం, మా ఆయనకు ఒప్పుకుంటే నో ప్రాబ్లమ్, ఐ హావ్ నో ఇష్యూస్. ఓపెన్ స్టేట్మెంట్ అబ్బా, ఎన్నప్పా అంటే కాన్ఫిడెన్స్ అర్థమే, ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడ కట్ చేయాలా కూడా అర్థమైంది. ముందు ఓపెన్ స్టేట్మెంట్ అన్నారు, ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటారా బాబు అని కాన్ఫిడెన్స్ అంట. అబ్బా కవర్ చేశారా మీరు, మీరు ఎప్పుడు ఎంతైనా ఇప్పుడు ఇంతే, ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇలా చూసిన తర్వాత అనిపిస్తుందా ఇప్పుడు మాత్రమే, ఎప్పుడు ఇంతే. మా ఆయన కూడా అదే చెప్తా, వెళ్ళురా ఎంజాయ్ చేయి, లైఫ్ ఎంజాయ్ చేయి, నీ ఇష్టం వెళ్తావు వెళ్ళు. నెంబర్ ఇంకా ఉందండి నా దగ్గర ఇంద్ర గారి, అయ్యో మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అట్ ఆల్. సో అందుకని మేఘ్నా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ మై రిలేషన్షిప్స్, వెదర్ ఇట్ ఈస్ మై మామ్, డాడ్, మై హస్బెండ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ మై లైఫ్, మై సిస్టర్, బ్రదర్, అందరితో ఐ నో వీళ్ళతో ఎంతవరకు ఉండాలి, వీళ్ళతో ఎంతవరకు ఉండాలి, ఐ నో దాట్. ఈ క్యారెక్టర్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు రాధమ్మ కూతురు, ఇట్ ఈస్ లైక్ నేను మా డైరెక్టర్ని ఫస్ట్ డేనే అడిగాను, నన్ను నేను ముగ్గురు ఆడపిల్లల్ని కన్నానని చెప్పేసేసి ఇంకొక ఆవిడని చేసుకుంటారంట కొడుకు కోసం అనేసి. నేను అన్నాను ఇంత తెల్లగా ఉన్నాను నన్ను వదిలేసి ఇంకో దాన్ని ఎలా చేసుకోవాలనిపించింది సార్ అంటే, అందుకే రాదమ్మ మగపిల్లోడు కోసం చేసుకున్నాడు, నువ్వు నచ్చక కాదు తల్లి మహా తల్లి. సో ఇలాంటి పిచ్చి కోసం నన్ను అడుగుతుంటాను అనమాట. అండ్ చాలా ఏడుపు క్యారెక్టర్, నేను రియల్ లైఫ్లో అంత ఏడవను, ఏడుస్తాను బట్ ఫర్ సెకండ్, ఆ క్యారెక్టర్ కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది. షీఈస్ డిపెండెంట్ ఆన్ హర్ డాటర్ విచ్ ఐఎమ్ నాట్, ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై హస్బెండ్ ఆల్సో. బయటికి వెళ్ళాలంటే ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, మా ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేయాలి, తనే నాకు చేసి పెట్టాలి, అలాంటివి ఏం లేదు.
నాకు కావాలి అని అనుకుంటే నేను వెళ్ళిపోతాను, తెచ్చేసుకుంటాను, ఏమైనా చేసేస్తాను, అటువంటిది ఏం లేదు. సో ఇప్పుడు ఎలా మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చేసింది మధ్యలోకి, అది కంప్లీట్గా ఉంది. డిపెండ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండడం, చాలా డిఫరెన్స్ రెండింటికి కూడా. అంటే డిపెండెంట్గా ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా డిఫరెన్స్ ఉంది. డిపెండెంట్కి ఎస్ ఉంది. సో జనరల్ గా సొసైటీలో ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది, మీకేమనిపిస్తుంది? అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. Yes, కరెక్ట్ పాయింట్. దానివల్ల ప్లస్, ఇది చాలా మంచి పాయింట్. ఇండస్ట్రీ ప్లస్ లో ఉన్నాయి, దానివల్ల మైనస్ ఉన్నాయి. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అన్నాం అనుకోండి, ఎక్కడ నుంచి సహజం? ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎర్నింగ్. ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎర్నింగ్. అందరు ఇప్పుడున్న సొసైటీలో ఏంటి అని అంటే, ఇండిపెండెంట్ అంటే మేము సంపాదిస్తున్నాంగా అది ఇండిపెండెంట్. నో, నా దృష్టిలో ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ దాట్. ఇండిపెండెంట్ ఈజ్ డూయింగ్ యువర్ వర్క్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎర్నింగ్. ఎర్నింగ్ ఏంటి ఇప్పుడు, ఒకవేళ ఒక 6 సంవత్సరాలు నేను పనిచేయలేదు, నేను మా ఆయన మీద డిపెండెంట్ అంటే, మనీ వైజ్ మేబీ ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ హిమ్ బికాస్ హీ వాజ్ ఎర్నింగ్, ఐ వాజ్ నాట్ ఎర్నింగ్. మనీ వైజ్ మేబీ ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ హిమ్, బట్ ఇండిపెండెంట్ స్టిల్ ఐ వాజ్ దోస్ 6 ఇయర్స్. లైక్ వాట్? సిక్స్ ఇయర్స్ ఇండిపెండెంట్గానే ఉన్నాను, దో ఐ వాజ్ డిపెండింగ్ ఆన్ మై హస్బెండ్. దట్ ఈస్ మై డిస్కషన్. ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏంటి అని అంటే, ఇప్పుడున్న సొసైటీలో ఇండిపెండెంట్ అంటే మేము సంపాదిస్తాను, నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నువ్వు రెంట్ కట్టు, నేను కరెంటు బిల్ కడతాను, నువ్వు సర్వెంట్కి ఇవ్వు, నేను అదేంటి మెయింటెనెన్స్ కడతాను అనేసి, ఇది ఇండిపెండెంట్ ఇప్పుడున్న సొసైటీకి. నాకు అది కాదు. నాకేంటంటే ఇండిపెండెంట్ అంటే, మా ఆయన లేకపోయినా నేను వెళ్ళి కాయగూరలు తెచ్చుకోగలగాలి, నా మొగుడు వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు, మా ఆయన వస్తాడు నన్ను మార్కెట్కి తీసుకెళ్తాడు. నో, దట్ ఈస్ డిపెండెన్సీ. ఇప్పుడు ఇల్లు రన్ చేయడం తనదెంత డ్యూటీయో, నాది అంతే డ్యూటీ. నీ వర్క్, నా వర్క్, ఈరోజు నువ్వు బిజీగా ఉన్నావు కదా, అయినా నువ్వే తీసుకొని రావాలి వెజిటబుల్స్, అయినా నువ్వే బ్యాంక్ పని చేయాలి అంటే అది యారగెన్స్. ఈరోజు నువ్వు బిజీగా ఉన్నావు, దట్స్ ఓకే, ఈరోజు నేను నీ పని చేసేస్తా, అంత మాత్రం చేత మనం తగ్గిపోతామో, డిపెండెంట్ అయిపోతామో అని అంటే ఐ డోంట్ అగ్రీ. కొంచెం కాంప్లికేటెడ్. ఇప్పుడు చాలా రెండింటికి ఉన్న చిన్న లేని, ఇప్పుడు మనీ ఈజ్ ప్లేయింగ్ అ బిగ్గర్ పార్ట్ దాన్ ది ఇమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మనీ ఈజ్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నేను చూస్తున్నాను కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళలోనే నేను చూస్తున్నాను కదా, నీ డబ్బు నా డబ్బు, ఈరోజు నేను ఇంత కట్టాను, నువ్వేంటి ఇంత ఇంత ఖర్చు పెట్టావు, అది రాకూడదు. అండ్ టచ్ వుడ్, ఆల్ దీస్ ఇయర్స్, 14 ఇయర్స్ అయిపోయింది నాకు ఇందాక పెళ్ళయ్యి, ఏ రోజు కూడా నీ నా అన్నది రాలేదు. నెవర్. తను సంపాదించేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టినట్టు ఎప్పుడూ తన నన్ను ఆపలేదు. అంటే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం అంటే విచ్చలవిడిగా కాదు, లైక్ ఏ రోజు నేను తనకి ఆన్సరబుల్ కాలేదు, నువ్వు పని చేయటం లేదు కదా, నా డబ్బును నువ్వేం చేస్తున్నావు అని తను నన్ను ప్రశ్నించలేదు. అలానే నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆర్టిస్టులు మనం, ఒకసారి తను ఖాళీగా ఉండొచ్చు, ఒకసారి మనం బిజీగా ఉండొచ్చు, వీఆర్ ఆర్టిస్ట్. తను పనిచేయనంత మాత్రం తను తక్కువైపోలేదు, నేను పనిచేసినంత మాత్రం నేనేం సుపీరియర్ అయిపోలేదు. సో ఇట్ ఈస్ హౌ యూ బ్యాలెన్స్ ద రిలేషన్షిప్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. అక్కడే పోతుంది ఇప్పుడు, అదే లేదు. అంటే మీరు అంటున్నారు వన్ వే కూడా మనం ఆలోచించలేదు కదా, మీరంతా ఆలోచించినప్పుడు అటువైపు నుండి కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి ఓకే మీ విషయంలో, బట్ ఇద్దరు అదే రకంగా అది మనం టుగెదర్ వర్కౌట్ చేయించాలమ్మా. టుగెదర్ వీ హ్యావ్ టు వర్కౌట్. నో రిలేషన్షిప్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చూడు, లవ్ మ్యారేజ్ చూడు, బయట ఏ రిలేషన్షిప్ కూడా పర్ఫెక్ట్ కాదు. పెళ్ళైన 6 మంత్స్ ఇట్ ఈస్ అ టఫ్ పీరియడ్ ఫర్ ఎనీబడి. వీ హ్యాడ్ అవర్ ఫైట్స్, వీ హ్యాడ్ అవర్ ప్రాబ్లమ్స్. నేను ఇంద్రా ఏమి మేమే ఎప్పుడూ గొడవేసుకోలేదు, మేము సూపర్ కపుల్ అని నేను చెప్పను. ఐ డోంట్ బిలీవ్. 6 మంత్స్ వీ హ్యాడ్ అవర్ ఫైట్స్, 6 మంత్స్ వీ హ్యాడ్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్, కానీ వాటి నుంచి బయటికి ఎలా వస్తున్నాము, వాటిని ఓవర్కమ్ ఎలా చేస్తున్నాము, వాటిని ఒక సక్సెస్ఫుల్ లైఫ్గా ఎలా టర్న్ చేస్తున్నాము అన్నదే ఇంపార్టెంట్. సో వాట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 6 మంత్స్, ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 6 ఇయర్స్, దట్ మీన్స్ బోత్ ఆఫ్ యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్. Cannot live together. అక్కడ కూడా వాళ్ళలోనే ప్రాబ్లం ఉంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమే కదా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, సి యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, మై హస్బెండ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ లైక్ 5 ఫింగర్స్, ఈచ్ ఫింగర్ ఇస్ నాట్ అలైక్. సో వెన్ వీఆర్ నాట్ అలైక్, అందరం ఒకటిలాగా కానప్పుడు, మనము నేను అర్థం చేసుకున్నట్టే నువ్వు అర్థం చేసుకోవాలి అని నేను అనుకున్నానంటే ఐఎమ్ ఫూల్ కదా. నీకు అర్థమయ్యేటట్టు నేను అర్థం చేయించాలి.
అంతే, అదే అన్నాను కదా చిన్న డిఫరెన్స్ మొత్తం కదా, మొత్తం మన చేతిలో మనమే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, మనమే సక్సెస్ చేసుకోవచ్చు, మనమే పాడు చేసుకోవచ్చు, మన చేతుల్లోనే ఉంది. ఓకే, అందుకే హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది అని. అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి కొన్ని చిన్న 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 నేను అదే అంటాను కదా, రోజుకు ఒక ఫోటో సెల్ డీపీలు పెట్టుకున్నంత మాత్రాన, మొగుడు పెళ్ళాలు కలిసి డీపీలు పెట్టుకున్నంత మాత్రాన, ఐ లవ్ యూ అని రోజు చెప్పుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్ అవుతాయంటే ఐఎమ్ సారీ. మా అమ్మ మా నాన్న ఏ రోజు ఐ లవ్ యూ డైలీ చెప్పుకోలేదు, అప్పట్లో డీపీలు లేవు, అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. వాళ్ళు వాళ్ళు పెళ్ళయ్యి మరి 42 ఇయర్స్ అయిపోయింది, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను మా ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు డీపీలు లేవు, కెమెరా ఫోను మా ఆయనకి నేను పెళ్ళైన రోజు గిఫ్ట్ చేశాను. ఇంత చిన్ని నోకియా ఫోన్కి ఇంత ఇంత కెమెరా ఉండింది మరి, అప్పట్లో అదే కెమెరా, దానిలో ఫోటోలు చూసుకొని ముసిపోయేవాళ్ళం మేము. అప్పుడు డీపీల ఆప్షన్ లేదు, అప్పుడు వాట్సాపే లేదు 14 ఇయర్స్ బ్యాక్. సో రోజు ఐ లవ్ యూలు చెప్పుకున్నంత మాత్రం లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ హనీ ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పుకొని కాల్ వెయిటింగ్. సో అలా చేస్తేనే లవ్ అంటే సారీ అమ్మ అది లవ్ కాదు నా దృష్టిలో నేనంత. రాధమ్మ గారు మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు సత్యాలు మాట్లాడుతున్నారు కదా. అంటే నా మాటల మూలాన అందరూ మారాలని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యు అట్లీస్ట్ అదొక టిప్ లాగా, అదొక అదొక ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ నాట్ హియర్ టు కౌన్సిల్ ఫర్ ఎనీబడీ, ఐఎమ్ నో బడి. నేను ఎవరు ఒకరికి నేను చెప్పి వాళ్ళ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయడానికి ఐఎమ్ నో బడి. నేను మా అమ్మ నాన్నని చూసి నేర్చుకున్నాను, తను వాళ్ళ అమ్మ నాన్నని చూసి నేర్చుకున్నాడు రిలేషన్షిప్స్ అంటే ఏంటి అన్నది. అది మేము కొన్ని మా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసాం, అన్నీ చేయలేకపోవచ్చు. మా అమ్మ మా నాన్న రిలేషన్షిప్ లాగా నాది ఇంద్రాది ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే అదొక డిఫరెంట్ జనరేషన్. సో నేను అలా చేయలేను, వాటిలో కొన్ని కరెక్షన్స్, నెక్స్ట్ జనరేషన్ ఇంకొన్ని కరెక్షన్స్. సో కరెక్షన్స్ చేసుకొని లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. చాలా బాగా చెప్పారండి. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి లైఫ్ టైంలో? దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్, ఇంద్రా ఇస్ మై స్ట్రెంగ్త్ ఆల్వేస్. హీఈస్ మై స్ట్రెంగ్త్, హీఈస్ మై వీక్నెస్. ఏంటండి ఇలా ఆయన ఏమో మిమ్మల్ని అంటున్నారు స్ట్రెంగ్త్ అని, మీరేమో ఆయన అంటారు? అంటే ఇదేదో ఒకసారి అనుకొని చెప్పుకోవాలి అన్నది కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఇన్ అవర్ లైఫ్స్. మేము ఈ 14 ఇయర్స్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు చూసుకొని ఉండుంటాం కదా, అప్పుడు మరి స్ట్రెంగ్త్ ఒకరికి ఒకలమే కదా. ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడింది లేదు, ఎవరు వచ్చి ఇలా చేయించి దా నిన్ను దీని నుంచి బయటికి తీసుకెళ్తానని అనింది లేదు. సో ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తన పక్కన తను నా పక్కన ఉన్నాడు కాబట్టి వీఆర్ స్ట్రెంగ్త్ ఫర్ ఈచ్ అదర్. వీక్నెస్ వీక్నెస్ కూడా మేమిద్దరం మా ఇద్దరికే అంతే నాకు తెలిసి. తను లైఫ్లో నేను తప్పిస్తే దేనికి ఎఫెక్ట్ అవ్వడు, నేను తను తప్పిస్తే దేనికి ఎఫెక్ట్ అవ్వను. అన్ని పాజిటివ్గా తీసుకోగలను, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంద్రా ఐ కెనాట్. తను బాధపడినా నేను తీసుకోవాలి లేదు, తన ఎందుకంటే తను బాధపడినా నేను చూడలేను, తను ఎవరైనా ఒక మాట అన్నా నేను ఒప్పుకోను, వాళ్ళని నా లైఫ్ నుంచి డిలీట్ చేసి పడేస్తాను. అస్సలు ఆలోచించు, అది ఎవరైనా ఆలోచించను, అది ఎవరైనా ఆలోచించు. నా మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరు నా లైఫ్లో అవసరం లేదు. ఎప్పుడైనా ఫేస్ చేశారా ఏదైనా? కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ని డిలీట్ చేసేసాను, వాళ్ళకి తెలుసు, వాళ్ళతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంద్రాకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు ఇంద్రాకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నాకు అవసరం లేదు. అంతే, మీరు వర్క్ చేయట్లేదు అక్కడ? చేయట్లేదు కాదు, చేయను. ఓకే, సో అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అన్నది అర్థం కాదు. అంటే డిలీట్ చేయాల్సినంత, అంటే ఇంద్ర గారు అనేసరికి స్టార్ అండ్ ఒక అప్పట్లో సీరియల్లో ఒక బూమ్, ఆయన చేసిన సీరియల్ ఒక హీరో, అంటే ఒక మూవీ అన్నా కొద్ది రోజులు ఆడి వెళ్ళిపోతుంది తప్ప, బట్ ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ ఆ సీరియల్కి ఆ సాంగ్కి తగ్గ. దానికి వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ హోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హోల్ ఆఫ్ మై లైఫ్ ఫర్ వాట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ హీ హాస్ వర్క్డ్, వాట్ ఆల్ ద డైరెక్టర్స్ హీ హాస్ వర్క్డ్. ఎందుకంటే వాళ్ళు ఏంది, నా కెరియర్ కానీ ఇంద్రా కెరియర్ కానీ ఇవేమీ లేవు, కానీ భగవంతుడైనా సరే మనము ప్రార్థిస్తాం పూజిస్తాం, కానీ మనకు కోపం వచ్చినప్పుడు భగవంతుని కూడా మనం పట్టించుకోం, అవునా కదా? దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. దట్స్ లైఫ్లో బాగా బాధపడ్డ సందర్భం, మర్చిపోలేని సందర్భం, గుర్తొచ్చినప్పుడల్లా మనసు కలచివేస్తుంది కదా, అలాంటి సందర్భం ఏదైనా ఉందా? ఇండస్ట్రీకి సంబంధించింది, పర్సనల్ లైఫ్లో చాలా మేము మనం ఫేస్ చేస్తుంటాం, బట్ ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ప్రాబ్లం అండ్ తగిలిన ఒక దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేము కెరియర్ ఉన్న అన్ని రోజులు, అలాంటిది ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? అదే చెప్తున్నాను కదా, మనం ఎవరినైతే వదిలేసామో
నేను వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఇప్పుడు నేను వాళ్ళకి పేరు వాళ్ళ పేరు చెప్పామనుకోండి, అరే నా పేరు చెప్పారు వీళ్ళు, ఆ ఎందుకు మనకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వటం వాళ్ళకి, వాళ్ళని మనం డిలీట్ చేసేసాం, ముందుకు మూవ్ ఆన్ అయిపోయాం, వెనక్కి తిరిగి చూడకూడదు అనుకున్నాం వాళ్ళని. వాళ్ళు ఆ స్ట్రీట్ మనం క్రాస్ చేయకూడదు, ఇంకోసారి ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళకూడదు అని అనుకున్నాం. అటువంటిప్పుడు ఎందుకు మాట్లాడటం? ఇంకా దట్స్ రైట్, జిస్ గలీ మే జానా నహీ వహా ఝాంక్నా భీ నహీ. అరే యా క్యా బాత్ హై, తెలుగులో చెప్పడం రాలేదు, ఇందులో చెప్పా అర్థమైంది. అయినా కూడా ఇంకా వద్దు అనుకున్న తర్వాత ఇంకెందుకు పోలేండి, ఇంకా దాన్ని అంతలాగా. ఒకరిని దూషించడం కన్నా వాళ్ళ గురించి మాట్లాడటం మానేస్తే బెస్ట్. దూషించడం కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటమే నా దృష్టిలో. ఎవరైనా సరే వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? వద్దు అని అంటాను నేను, ఎవరైనా సరే అంతే. సో బిందాస్ హ్యాపీ, మంచి టైటిల్ రోల్ వచ్చేసింది, అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అన్న టాక్ కూడా ఆల్రెడీ ఉంది మాకు. అవునా? నా వరకు రాలేదేంటి? రాలేదబ్బా, నిజంగానే రాలేదు, ట్రస్ట్ మీ, రాలేదు. వస్తే చేస్తా, వస్తే చేస్తా, జీకే అయితే చేస్తా, జీకే అయితే చేస్తా, జీకే చేస్తా. రాధమ్మ గారు అందంగా ఉంటే, జీ హాస్ గివెన్ మీ లాట్ కాబట్టి జీ వాళ్ళే ఇంకోటి ఇస్తే హ్యాపీగా చేసుకుంటా. సో ఎప్పటి నుండో సీరియల్స్లో లీడ్ రోల్స్ అవి ఇవి చేస్తున్న వాళ్ళు, అలాగే మెయింటైన్ చేసినా చేయకపోయినా కూడా 5 ఇయర్స్కే మారుతుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్. మీరు మాత్రం ఒక జెండా అలా పాతేశారంటే ఎమోషనల్ క్యారెక్టర్స్తో అలాగే ట్రావెల్ చేస్తున్నారు నాకు తెలిసి పాస్ట్ 10 ఇయర్స్. అంటే నెగటివ్ రోల్స్ నాకు బాగో అని నా ఫీలింగ్ అనమాట. నా నేనే కనెక్ట్ అవ్వను ఫస్ట్ థింగ్. నెగిటివ్గా ఫేస్ పెట్టండి ఒకసారి. రాదు అసలుకి నాకు, సాఫ్ట్గా ఎంతైనా పెట్టగలను కానీ నెగిటివ్గా రాదు. కోపంగా ఎలా చూస్తే ఒట్టి మా ఆయన మీద ఆ కోపం కీపో అంతా. ఇక్కడ మీరు కోపంగా చూస్తే మీ వారిని అవుతారేమి? అస్సలు నవ్వడు, నవ్వరా? తెలుసు బాగా రేజ్ అవుతుంది ఇప్పుడు ఇది అనేసి. కోపం వస్తే మామూలుగా ఉండదు, చాలా తక్కువ వస్తుంది, కానీ ఆ లెవెల్కి వస్తుంది. పీక్స్ ఇంకా పీక్సే. సో నెగటివ్ రోల్స్ ఐ డోంట్ థింక్ ఐ విల్ లుక్ గుడ్. అప్పటికి చేశాను మహాలక్ష్మిలో 2 మంత్స్ నా ఫ్రెండ్ మెహర్ కోసం చేశాను. అది చాలా కాన్ఫిడెంట్గా ఉండింది, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అనేసి. అయ్యో నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నానే అని రోజు తిట్టుకునేదాన్ని దాన్ని చేసినంత రోజు చేసిన రోజులు. కానీ ఐఎమ్ హ్యాపీ దాని మూలానే రాధమ్మ కూతురు చేస్తున్నాను అనేసి. కాబట్టి పాజిటివే నాకు ఇష్టం, నెగటివ్ నాకు పెద్ద ఇష్టం లేదు. ఫస్ట్ ఏ పాజిటివ్ క్యారెక్టర్ అయినా మీరు చేయడానికి మీకు ఇంట్రెస్టెడ్? కానీ ఇది డ్రీమ్ రోల్, ఇలాంటి రోల్ చేస్తే బాగుండు అలా ఏం లేదు. డ్రీమ్ రోల్ ఏంటమ్మా, యూ మేక్ ద రోల్ ఇన్ టు అ డ్రీమ్ రోల్. దెర్ ఈస్ నో డ్రీమ్ రోల్. ఒక నార్మల్ క్యారెక్టర్ని కూడా బ్యూటిఫుల్ చేయగలిగితేనే వి ఆర్ అన్ ఆర్టిస్ట్. వాట్ ఈస్ డ్రీమ్ రోల్? నేను అడుగుతునే దానిలాగా చేయాలనుకుంటున్నాను, నేను పిచ్చిదాని లెక్క చేయాలనుకుంటున్నాను, నో ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఎవ్రీ రోల్ ఈజ్ అ డ్రీమ్ రోల్ ఫార్ మీ. నేను ఈ సీరియల్ చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మా ఆయనే. ఆయనకి చాలా కోరుకుండింది నన్ను టైటిల్ రోల్లో చూడాలి. మామూలు విషయం కాదు, ఆయనకి చాలా కోరిక కొన్ని ఇయర్స్ నుంచి తనకి. ఇట్ వాజ్ అ డ్రీమ్ నేను అలా చెయ్యాలి అని. సో ఈ సీరియల్ వచ్చినప్పుడు ఐ వాజ్ హ్యాపీ బికాస్ మై హస్బెండ్ వాజ్ హ్యాపీ. కానీ టైటిల్ రోల్ అన్న తర్వాత అందుకే నేను ఒక క్యారెక్టర్గా తీసుకుంటా టైటిల్ రోల్ లాగా నేను ఆలోచించిన ఎక్కువ. ఎందుకంటే టైటిల్ రోల్గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నేను అలా అనుకోను, నేను ఒక తల్లి పాత్ర చేస్తున్నాను, కన్విన్సింగ్గా జనం వరకు నేను దాన్ని రీచ్ అయ్యేటట్టు చూడాలి అంతే ఆలోచిస్తా, మిగతా అన్నీ ఆలోచించను. ఒక ఇన్సిడెంట్ ఏమైందనంటే, టైటిల్ రోల్ అన్న దానికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉందన్నమాట. రీసెంట్గా వి వర్ షూటింగ్ వన్ సీన్ వేర్ నేను మా హస్బెండ్ నాకు ఒక 10 లక్ష రూపీస్ ఇస్తారు, అది తీసుకొని నేను నా పెద్ద కూతురు రోడ్డు మీద వెళ్తూ ఉండగా మేము నడుస్తూ ఉండగా ఒక మనిషి వచ్చేసి మా దగ్గర నుంచి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతాడు రోడ్డు మీద, నేను పడిపోతాను పరిగెత్తి పరిగెత్తి. ఫస్ట్ షాట్ చేశాను, ఫస్ట్ టేక్ పడ్డాను, సరిగ్గా పడలేదు రోడ్డు మీద ఫుల్. డైరెక్టర్ గారు వచ్చేసి, రాదమ్మా టైటిల్ రోల్ రాదమ్మా అని అన్నారు. అబ్బా టైటిల్ రోల్! ఐ వాజ్ లైక్ ఇలా వెళ్ళిపోయి ఓకే సార్ అని వెళ్ళిపోయా. ధడాలు మన పడ్డాను, ఇదంతా గీసుకోపోయి దెబ్బలు రక్తము, చెయ్యి 2 రోజులు పనిచేయలేదు అనేసి. ఏంటి రాదమ్మ అలా పడిపోయాడు, టైటిల్ రోల్ అన్నారు సార్, స్పెషల్ ఎఫెక్ట్. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకు వచ్చి చెప్తే, ఇంతకే నటించమన్నారు, జీవించమన్నారా నిన్ను అని. టైటిల్ రోల్ అన్నారు రా మా డైరెక్టర్ గారు, టైటిల్ రోల్, టైటిల్ రోల్. ఇప్పుడు మీరు అలా చేస్తే ప్రతిదానికి మెట్ల మీద నుండి జారాలన్నా, కార్ డ్రైవ్ చేయాలన్నా టైటిల్ రోల్, టైటిల్. సచ్ ఎ స్వీట్ డైరెక్టర్ ఐఎమ్ వర్కింగ్ విత్. నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీ డే వెన్ ఐ గో టు ద లొకేషన్ను ఒక ఎంతూజియాజం, ఒక ఎక్సైట్మెంట్తో వెళ్తాను నేను రాధమ్మ కూతురు లొకేషన్కి. స్టోరీ చాలా బాగుంది,
క్రూ ఇస్ సో స్వీట్, ద హోల్ క్రూ ఆఫ్ రాధమ్మ కూతురు, వెదర్ ఇట్ ఈస్ మై మేనేజర్, co-director, my director aithe he is the captain ankonde, chaala sweetest person on the set, my director. First day vachesi nen cheppa nen alert chesestanu sir, nen calm ga undanu ani cheyamma, nu enta alert ga undanu enta cheyara, nen tirutu untanu, kabbulu cheptu untanu, oka chota koorchonu, aa pan chestunta edo okati kelugutu unta, aa director ni kelugutha velli manager ni edo okati antu unta. They all take it in a positive way, evvaru kuda ఫీల్ అవ్వరు నేను ఏమన్నా అన్నా కూడా. సో ఐ లవ్ దట్ క్రూ సో మచ్, అక్కడికి వెళ్ళాలంటే ఒక ఎంతూజియాజంతో వెళ్తానమాట షూటింగ్కి. సో ఇన్ని రోజులు వర్క్ చేశారు కదా, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి సీరియల్స్లో? నా ఫేవరెట్ డైరెక్టర్ అని అంటే నా లైఫ్లోనే ఇద్దరే ఇప్పుడు, ఒకటి మంజుల నాయుడు, సెకండ్ రామ్జీ సార్, మా రాధమ్మ కొత్త డైరెక్టర్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఇప్పుడు నేను 19 సంవత్సరాలు అయిపోయింది, నేను పెద్ద తోపని అనుకోవచ్చు మనసులో, కానీ ఆయన చిన్ని చిన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్పిస్తారు, నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా. సో బికాజ్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే. సో డైరెక్టర్ గారు ఏదో నేను సీనియర్ కదా, నేను ఆయన చెప్పేసాను ఫస్ట్ డేనే, సార్ నాకు ఏమైనా ఉంటే కరెక్షన్స్ నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్ పాజిటివ్లీ. ఎందుకనంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. సో రామ్జీ సార్ హ్యాస్ దట్ విజన్ ఆఫ్టర్ మంజుల నాయుడు. ఆఫ్టర్ మంజుల నాయుడు ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ సంబడి ఇట్ ఈస్ హిమ్. నైస్, ఆ విషయం ఆయనకి చెప్తా. మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తా. ఓన్లీ హిందీయా లేదంటే తెలుగు కూడా చూస్తాను, మంచిగా ఉంటే చూస్తాను. నార్మల్ సినిమాలు అయితే పెద్ద చూడు, హిందీ అయినా అంతే. ఏదన్నా మంచి మూవీ, ఏది ఊరికే 4 పాటలు డాన్స్లు ఉంటే చూడు, కంటెంట్ ఉంటే చూస్తాను. మరి తెలుగులో కానీ హిందీలో కానీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు మీకు, అంటే ఎలాంటి మూవీస్ చూస్తారన్నది అక్కడ కూడా తెలిసిపోతుంది కదా. తెలుగులో అయ్యో ఇది వేయకండి, మీకు దండం పెడతాం, ఇది వేస్తాం, ఇది వేయకండి, మీకు దండం పెడతాం మాత్రం వేస్తాం. హిందీలో, హిందీలో ఐ లవ్ డైరెక్టర్స్ హూ ఆయుష్మాన్ ఖురానా వర్క్స్ విత్. హీఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్. సో తను వర్క్ చేసే ప్రతి డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. అంటే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ మన దగ్గర తీసుకోవట్లేదు, ఐదర్ మన దగ్గర లేరు అని నేను అన్ను, వీ హ్యావ్, కానీ మేబీ నో ది హీరోస్ ఆర్ ద హీరోయిన్స్ ఆర్ నాట్ డేరింగ్ ఇనఫ్ టు టేక్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది డైరెక్టర్స్ అని నేను అనుకుంటా. సో అందుకనే మేబీ డైరెక్టర్స్ ఆర్ నాట్ కమింగ్ టు దట్ లెవెల్ అని అనుకుంటాను నేను, ఐ డోంట్ నో మచ్ కాబట్టి. కానీ హిందీ డైరెక్టర్స్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్. సో మరి మూవీస్లో ఎందుకు ఎక్కువగా మూవీస్ చేయరు మీరు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయుషా? యా, ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ మంచి మంచి హీరోస్కి హీరోయిన్స్కి కూడా ఇప్పుడు సీరియల్లో మీరు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా చూడండి, ఎలాగో వాళ్ళకి ఇలాంటి లుక్ కావాలి, ఒక మంచి కలర్, ఒక క్లాస్ లుక్ కావాలి విత్ ట్రెడిషనల్, బాగా కనిపించాలి వాళ్ళకి, అవసరమే నాకు తెలిసైతే. మరి మీరు ఎందుకు చేయాలంటే నాకు అర్థం కాదు. ఏమో, ఐ లవ్ సీరియల్స్. మీకు సీరియల్స్ మాత్రమే ఇష్టం? ఇష్టం. మూవీస్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆ కంఫర్ట్ అనిపించింది నాకు ఎందుకు మూవీస్లో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. అదర్ దెన్ తెలుగు ఇంకా తమిళ్లో, మలయాళం, కన్నడ అలాంటి సీరియల్స్లో ఏమైనా చేశారా? ఇంకా తమిళ్ చేశాను. ఎన్ని చేశారు? ఒక 6 సీరియల్స్ చేశాను తమిళ్లో. 6? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000. అప్పట్లో ఇప్పట్లో ఏం చేయట్లేదు. చేయాలంటే ట్రావెల్ చేయాలి, మళ్ళీ అక్కడ ఉండాలి. అలా ఏం లేదు, వస్తే చేస్తాను. ఐమీన్ యాక్ట్రెస్, ఎక్కడ ఏ ఛానల్లో వచ్చినా చేస్తాను, అట్లాంటిది ఏం లేదు. అది తమిళ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, సౌత్లో చేస్తాను, హిందీకి వెళ్ళే అంత ఆలోచన లేదు. మీ ఫేవరెట్ సీరియల్ మీరు చేసిన దాంట్లో, తమిళ్లో అండ్ అలాగే తెలుగులో? తమిళ్లో నేను ఓయ్వు అని ఒక సీరియల్ చేశాను, మై ఫస్ట్ సీరియల్, అది నాకు చాలా ఇష్టం. ఓయ్వు అంటే రిటైర్మెంట్. సో దట్ వాజ్ మై ఇనిషియల్ ఫస్ట్ సీరియల్. సో అది నాకు చాలా ఇష్టం. దాని తర్వాత చక్రవాకం. ఓ, చక్రవాకం ఈజ్ లైక్ దట్స్ ద క్యారెక్టర్ విచ్ ఐ చెరిష్ ఆల్ మై లైఫ్. ఆ క్యారెక్టర్ చాలా తక్కువ మందికి వస్తుంది అంత మంచి క్యారెక్టర్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మంజుల నాయుడు ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ క్యారెక్టర్ని ఉన్నంత వరకు, అంటే ఫస్ట్ జనరేషన్ అంతా ఐ ఎంజాయ్డ్ కంప్లీట్లీ. దాని తర్వాత పక్కింటి అమ్మాయి, ఐ లవ్ డూయింగ్ దట్ సీరియల్ ఫర్ జీ ఉంది. ఐ లవ్డ్ డూయింగ్ దట్ సీరియల్ ఫర్ ది ప్రొడ్యూసర్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ లంబోదర్ అండ్ అంజన్ సార్, చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో వాళ్ళతో వర్క్ చేసినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రజెంట్. సో బెస్ట్ బర్త్డేస్ ఎవరండి ఇండస్ట్రీలో? సనా.
షీఈ్ మై బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ నాట్ డీగ్రేడ్ బై కాలింగ్ హర్ యాజ్ అ ఫ్రెండ్ తన్ని ఫ్రెండ్ అని కూడా నేను అనకూడదు షీఈ్ మై ఫ్యామిలీ మై ఎల్డర్ సిస్టర్ మై వెల్ విషర్ దానికి ఎన్ని పోస్టులు ఇచ్చినా తక్కువే అసలు అది లేకపోతే నేను అసలుకి మా ఆయన ఒకడు తనొకడు తనొకటి వీళ్ళిద్దరు లేకపోతే నేను అసలు నా లైఫ్ ఊహించుకోలేను అసలుకి వీళ్ళిద్దరు లేకపోతే దే ఆర్ సో ఇంపార్టెంట్ అదర్ దెన్ దాట్ ఐ హ్యావ్ అ క్రేజీ గ్యాంగ్ ఫ్రమ్ నీతో నీటా తెలుసు వస్తున్నారు ఒకరు వస్తున్నారు నా దగ్గరికి క్రేజీ గ్యాంగ్ వీఆర్ లైక్ ఓ మై గాడ్ వీఆర్ సో క్రేజీ వెన్ వీఆర్ టుగెదర్ శివ మహేశ్వరి దెన్ ప్రీతం మాన్సా విష్ణు సిద్ధు ఐ లవ్ బీయింగ్ విత్ దిస్ పీపుల్ చాలా ఇష్టం నాకు వీళ్ళతో ఉండడం అంటే వీళ్ళందరూ నాకంటే చాలా చిన్నోళ్ళు దే ఆర్ వెరీ యంగ్ బట్ నో దే ట్రీట్ మీ ఈక్వల్ టు దెమ్ వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు కానీ సమ్ ఆర్ 10 years యంగర్ టు మీ సమ్ ఆర్ 12-15 years యంగర్ టు మీ బట్ 12-15 25 సిద్ధుకి సో 15 years యంగర్ టు మీ సో వీళ్ళందరితో ఉన్నప్పుడు ఐ డోంట్ ఫీల్ ఎట్ ఆల్ నేను పెద్దదాన్ని అన్న ఫీలింగ్ నాకు రాదు అసలు వాళ్ళతో పాటే ఉంటాను నేను సో ఐ లవ్ దోస్ పీపుల్ సో మై గ్యాంగ్ ఇస్ దిస్ మచ్ అంతే సో క్రేజీ గ్యాంగ్తో అలా అలా ఎంజాయ్ చేస్తాను చాలా వాళ్ళతో ఉన్న టైం నాకు అసలు తెలీదు మంత్లీ వన్స్ అయినా మేము కలుస్తూ ఉంటాము ప్రతి చిన్న అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అది పెద్దదైపోతుంది కదా వి ఎంజాయ్ బాగుంటుంది అలాగే మీరు ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు అవును ఫీడ్ ద హంగ్రీ ఏంటి అని అంటే అనీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఫేస్బుక్ ఫ్రెండ్ నాకు కూడా కదా యాక్చువల్లీ ఇంద్రాకి ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకసారి తనకి పింగ్ చేశాడంటే ఇలాగ నేను ఒక ఫౌండేషన్ పెడదామనుకుంటున్నాను మీరు జాయిన్ అయితే బాగుంటుంది అనేసి మామూలుగా రిక్వెస్ట్ పెట్టాడు పెడితే తను నాకు అది చూపించాడు అనమాట చూపిస్తే నేను అన్నాను నేను వస్తాను పదా నీకు అబ్బాయి తెలియదు కదా అన్న తెలియదు తెలుసుకుందాం పదా అని అన్నా కేబీఆర్ పార్క్ బయట కూర్చొని ఉన్నాడు ఆ అబ్బాయి ఇంకా శాలిని అని ఆ అబ్బాయి ఫ్రెండ్ మేము ఇద్దరము వెళ్ళాము ఆ రోజు చాలామందిని పిలిచాడు మేమిద్దరమే వెళ్ళాము ఆ మీటింగ్కి చాలామంది వస్తారని తను ఎక్స్పెక్ట్ చేశాడు మేమిద్దరం మాత్రమే వెళ్ళాం సో వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నాకు తన యొక్క ఐడియాస్ నచ్చాయి నా ఐడియాస్ తనకు నచ్చాయి దెన్ వి బోత్ ప్లాన్స్ అడు విల్ స్టార్ట్ సో టుగెదర్ వి స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్ యాజ్ ఫీడ్ ద హంగ్రీ ఫీడ్ ద హంగ్రీ అని అంటే ఒట్టి భోజనం అని అనుకుంటారు అందరు నార్మలీ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ బికాస్ ఫీడ్ ద హంగ్రీ అంటే హంగర్ ఈజ్ ఇన్ మెనీ వేస్ అంటే ఆకలి చాలా రకాలుగా ఉంటుంది కదా చదువు ఒక ఆకలి ముసలి వాళ్ళ దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్స్ దగ్గరికి మనము వెళ్ళినప్పుడు వాళ్ళకి మాట ఆకలి ఉండరు సో అది ఆకలి వాళ్ళకి స్ట్రీట్ మీద ఉండే బెగ్గర్స్కి ఫుడ్ ఆకలి చిన్నపిల్లలకి చదువు ఆకలి సో ఆకలి చాలా రూపాల్లో ఉంటుంది ఆ ఆకలి తీర్చాలన్నదే మా ఉద్దేశం సో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతామన్నది తెలియదు కానీ ఇప్పుడు పెట్టి 3 years అయింది వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఇట్ ప్రాపర్లీ సో దాన్ని బట్టి మేము చాలా ఈవెంట్స్ చేశాము బర్న్ విక్టిమ్స్కి మా వంతు మేము హెల్ప్ చేశాము క్రైసిస్ కొన్నిసార్లు వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళి ఫుడ్ అవన్నీ ఇచ్చాము పిల్లలకి ఎడ్యుకేషన్ చేస్తాము సమ్ టైమ్స్ వి గో అండ్ ఒక నెల సామాన్లు 35-40,000 అయితే అవి చేస్తాము మాకు వీలైనంత వరకు మాకు కుదిరినంత వరకు సో నేనేమనుకుంటానంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నేనేమనుకుంటానంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వలేదు అంటే పిల్లలు లేనప్పుడు నేను చాలా బాధపడ్డా నాకు పిల్లలు లేరు అందరూ దే హ్యావ్ అంటే చూసి అప్పుడు బాధపడేదాన్ని ఇనీషియల్గా నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్లేటప్పుడు పేరెంట్స్ కొంచెం ఫీలింగ్ ఉండేది ఒక 5-6 years అందుకే డిప్రెషన్లో వెళ్ళిపోయా ఎవరినైనా చూస్తే జెలస్గా ఫీల్ అయ్యేదాన్ని కొన్నిసార్లు నన్ను నేనే తిట్టుకునేదాన్ని నా చెల్లెలకి ఇద్దరు పిల్లలు అనమాట అదితి అండ్ ఆరవ్ దే ఆర్ మై వరల్డ్ ఐ కెన్ సే సో కొన్నిసార్లు నా చెల్లెల్ని చూసి కూడా జెలస్ ఫీల్ అయ్యాను ఐ ఫీల్ సో బ్యాడ్ ఏంటి నేను ఇలా ఫీల్ అవుతున్నాను అది దాని కూతురుతో ఫోటో పెట్టినా కొడుకుతో ఫోటో పెట్టినా ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ ఎంత బాగుంది కదా 2-3 సార్లు ఇంద్రాకు కూడా చెప్పాను ఆ విషయం నేను తప్పు చేస్తున్నాను కదా ఐఎమ్ సో బ్యాడ్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్ వాళ్ళ పెద్దమ్మని అయి ఉండి నేను జెలస్ ఫీల్ అవ్వడం ఏంటి నా చెల్లెల పిల్లల్ని చూసి అలా ఉండేదాన్ని కానీ వెన్ ఫీడ్ ద హంగ్రీ హ్యాపెండ్ ఐ అండర్స్టూడ్ గాడ్ హ్యాస్ డెస్టిన్డ్ మీ ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చాడు నువ్వు ఒక్క పిల్లతో నేను ఎందుకుంటావు సో మెనీ కిడ్స్ ఎంజాయ్ దాట్ ఇంద్రా ఒకసారి అన్నారు కూడా పోనీ అడాప్ట్ చేసుకుందామా ఎవరినైనా అంటే అడాప్ట్ చేసుకుంటే ఒకళ్ళనే చూసుకోవాలి
ప్రపంచం అయిపోతారు వాళ్ళు, అయిపోతారు. వద్దు, లెట్ ఇస్ నాట్ బి సెల్ఫిష్, లెట్ ఇస్ వర్క్ ఫర్ ద సొసైటీ. ఎందుకు మనం ఇలా చేయాలి? సో ఐ థింక్ నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నా వంతు నేను ఎంత చేయగలిగితే అంత చేయగలను అంతే. వెరీ నైస్ అండి. సో మీరు ఇంతకుముందు యూట్యూబ్ ప్రోగ్రామ్స్ అవి కూడా చూశాను నేను. అంటే యూట్యూబ్ అంటే నేను ఇంతకుముందు రవికిరణ్ అని నాకు ఆర్టిస్ట్తో తను వచ్చి అడిగాడు అనమాట నన్ను ఇలాగా యూట్యూబ్ ఇంటర్వ్యూస్, మీకు కుకింగ్ ఇష్టం కదా యూట్యూబ్ కుకింగ్ చేయండి, స్పెషల్ రెసిపీస్ లైక్ డైట్ రెసిపీస్, డైట్ రెసిపీస్, రెగ్యులర్ రెసిపీస్ కూడా చేశాను. సో తను అన్నాడు అనమాట చేస్తారా మీరు అనేసి. నాకు నచ్చింది, అంటే వంట అంటే నాకు విపరీతమైన ఇష్టం, సో అందుకని చేస్తాను అని అన్నాను. చేశాను, ఒక 1 ఇయర్ తనతో ట్రావెల్ చేశాను. ఏమో కొంచెం సెట్ అవ్వదని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ప్రొఫెషనల్గా. అంటే నేను మిమ్మల్ని ఫ్రెండ్ అనుకున్నానంటే ఇంకా ఫ్రెండే, ఇంకా ప్రొఫెషన్ ఆలోచించలేను నేను. అది అది అడ్డొస్తుంది తనకి నాకు. సో అందుకనే నేను ఇంకా నెగటివ్, దీంట్లో కూడా నేను నెగటివ్ తీసుకోవట్లేదు. ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. నో, లెట్ హిమ్ ఫ్లరిష్, లెట్ మీ ఆల్సో ఫ్లరిష్. నువ్వు కూడా పైకి రా, నేను పైకి వస్తాను, అంతే కదా. అంతే కదా. సో అందుకని అండ్ నాకు ఉండింది మైండ్లో చాలా రోజుల నుంచి ఉండింది, ఐ వాంటెడ్ టు డూ సో మచ్ మోర్ దాన్ కుకింగ్, కుకింగ్ కంటే చాలా చేయాలి అని ఆలోచన ఉండింది. సో వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ డోంట్ వాంట్ టు బీ అసోసియేటెడ్ విత్ i360 తెలుగు ఎనీమోర్, అప్పుడు ఇంద్రాతో డిస్కస్ చేశాను. సో హీ సెడ్ వాట్ యూ వాంట్ టు డూ, బికాస్ కుకింగ్ అని ప్యాషన్ కదా, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి. ఐ వాంట్ టు స్టార్ట్ ఆన్ మై ఓన్ అని అన్నాను. సో మేబీ వెరీ సూన్ ఐ స్టార్ట్ ఆన్ మై ఓన్. అంటే ఎంత టైం ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు వచ్చేసి టైటిల్ రోల్ అండ్ చెప్పలే మళ్ళీ ఇది సక్సెస్ఫుల్గా ఉంటే జీలోనే ఇంకొక టైటిల్ రోల్, ఇంకో టైటిల్ రోల్. కాకపోతే అప్పుడు ఏంటంటే ఎంత టైటిల్ రోల్ చేసినా కూడా 10 రోజులే కదా చేస్తారు, ఇంకా 10 రోజులు ఉంది మన దగ్గర, అప్పుడు ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాం కదా, అప్పుడు ఆ 10 రోజుల్లో కుకింగ్ చేసేద్దాం. ఒక 5 రోజులైనా మనం ధనార్థాన్ని చేసేసుకోవచ్చు, ఇంట్లోనేగా చేసేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మీరు సీరియల్లో క్యారెక్టర్ ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుదాం, మీరు ఒక సీరియల్ని ఒప్పుకునే ముందే ఏం చూస్తారు? ఫస్ట్ ప్రొడక్షన్ చూస్తారా? ఫస్ట్ క్యారెక్టర్ నాకు అసలు ఆప్షన్ లేదు. నాకు చాలా మంది అడుగుతారు, లేదు మీకు ఈ ఇంటర్వ్యూలో మీకు డైలాగ్స్ లేవు, డైలాగ్స్ పడతాను తీసేసేయండి, మై వెళ్ళిపోతాను నేను ఎందుకమ్మా. లేదు, నో, క్యారెక్టరే ఫస్ట్ చూస్తాం. డబ్బులు ప్రొడక్షన్ ఇవన్నీ సెకండరీ, ముందు క్యారెక్టర్. అన్నీ ఉండి క్యారెక్టర్ లేకపోతే ఎందుకు, వాట్ ఈస్ ది పాయింట్? అన్నట్టు ఉండదు. ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఒట్టి జేబ్ సాటిస్ఫాక్షన్ చేసుకొని బయట అందరితో తిట్టించుకోవడం కంటే, కొందరు అంటారు కదా కొన్ని ఏమో జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం వర్క్, కొన్ని షోస్ కావచ్చు లేదంటే లైక్ మా సీరియల్స్ కావచ్చు, కొన్ని వచ్చేసి జేబ్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జేబ్ సాటిస్ఫాక్షన్ కూడా చూసుండుంటే 2 ఇయర్స్ సీరియల్కి మధ్యలో బ్రేక్ తీసుకునేదాన్ని కాదు కదా. అదే అర్థం కావట్లేదు, వై ఎందుకు అంతంత బ్రేక్లు తీసుకుంటున్నాను? బికాస్ ఐ వాంటెడ్ ఆల్వేస్ జాబ్ సాటిస్ఫాక్షన్, నాట్ జేబ్ సాటిస్ఫాక్షన్. సింపుల్. ఓకే, డబ్బు కావాలి, డబ్బు ఎంతున్నా సరిపోదు, డబ్బు కావాలి. తినడానికి ఉండటానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఉంటే చాలు డబ్బు. కానీ పీస్ ఆఫ్ మైండ్ అనేది రావాలి అని అంటే దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని ఇంపార్టెంట్. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ అనేది మనం వెతుక్కుంటేనేనమ్మా, దానికి అసలు దాన్ని డబ్బుతో కొనలేము, ఇంపాసిబుల్. ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం, మన దగ్గర టైం లేకపోతే దాన్ని అనుభవించలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము. అనుభవించిన టైం వచ్చినప్పుడు మనకి టైం ఉండదు, టైం ఉన్నప్పుడు అనుభవించడానికి ఓపిక ఉండదు. సో అందుకనే రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం, బ్యాలెన్సింగ్ అలాట్. అంతే. ఓకే, సో త్వరలోనే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడబోతున్నాం అనమాట. నా ఓన్ యూట్యూబ్ ఛానల్. మీ ఓన్ యూట్యూబ్ ఛానల్, కొత్త కొత్త సెగ్మెంట్స్తో వస్తాను. అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను గెస్ట్గా, నన్ను పిలుస్తాను. ఓకే, ఫస్ట్ మీకే చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని పిలుస్తాను గెస్ట్గా, నేను వస్తాను. మీరు నన్ను మళ్ళీ అవి ఇవి క్వశ్చన్స్ అన్ని అడగొద్దు, నాకు సరిగ్గా ఆన్సర్ చేయడం రాదు. ఐ ఓన్లీ క్వశ్చన్, అంటే నో ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది నా ఎప్పుడు నేను వాడే లైన్. ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, నో ఆస్కింగ్ క్వశ్చన్, ఓన్లీ యూ ఓన్లీ విల్ ఆస్క్, వీ షుడ్ నాట్ ఆస్క్ యూ, అలా కుదరదు కదా. నేను క్వశ్చన్స్ అడగను, క్వశ్చన్స్ అడుగుతున్నానని తెలియకుండా మీతో ఆన్సర్స్ చెప్పిస్తాను. తెలివితేటలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, ఉన్నాయి. బ్రేక్లో క్వాలిఫికేషన్ కూడా అడిగాను, ఉన్నాయి. ఏమేం చెప్తానని ముందే ప్రిపేర్ అవ్వాలి, చాలా టైం ఉంది కదా. బట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
రాధమ్మ కూతురు సీరియల్ చాలా ఇంకా హిట్ అవ్వాలనేసి మంచి మదర్గా మంచి అత్తగా పేరు తెచ్చుకున్నారు, మంచి పర్సన్ గా తెచ్చుకున్నారు. ఎవరిని అడిగినా కూడా ఓ షీ సచ్ ఎ హంబల్ పర్సన్ అంటారు. సో హ్యాపీగా ఉండాలి మీరని అల్టిమేట్ గా కోరుకుంటున్నా. హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నెగటివిటీ దగ్గరికి రానివ్వకూడదు, నెగటివ్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం, అది రాలేదు మనకి దీంట్లో ఆన్సర్. హౌ డు యూ ఎస్కేప్ ఫ్రమ్ నెగటివిటీ? అంటే మీరు ఉండరు, మీకు లేదు, మీకు అదంతా లేదు, బట్ చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు కదా. లేకపోతే ఇలా ఇండస్ట్రీలో ఇప్పుడు కావాలి ఏదో ఒక స్టఫ్. ఫ్యామిలీలో ఉన్నారు, ఫ్రెండ్స్ లో ఉన్నారు, సొసైటీలో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. నెగటివ్ పీపుల్ లేరు అని నేను అంటలేదే, ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు. మరి ఎలా ఎస్కేప్ అవుతారు? ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, వాట్సాప్ స్టేటస్ మనకు ఒక పెద్ద ఒక చెత్త వరం అని చెప్పొచ్చు అనమాట. మన యొక్క మనసులో ఉన్న ఫీలింగ్స్ని మనం వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఏదో నచ్చిందని పెడితే అందరూ వాట్ హ్యాపెండ్ అక్క, ఏమైంది ఈరోజు, ఏమైంది మీరు ఈ స్టేటస్ పెట్టారు, ఏదో నచ్చి ఎవడో పంపించాడు బాగుందని క్లిక్ చేసి పెడతాం మనం. సో ఈ కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు దే పుట్ వాట్సాప్ స్టేటస్. అవును, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్, నేను ఎవరి వాట్సాప్ స్టేటస్ చూడను, నాకు అంత ఓపిక ఉండదు అసలు. నేను పెట్టను, నేను చూడను, నేను చాలా తక్కువ. మనం అప్పుడప్పుడు పెట్టినా కూడా మనం చూడను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైనా వెరీ రేర్లీ ఏదైనా అకేషన్ ఉందంటే వాట్సాప్ స్టేటస్ పెడతా, లేకపోతే పెట్టను. సో నౌ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. ఇన్స్టాలో పోస్టింగ్స్ లేకపోతే వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెట్టడం ఒక ఇదైపోయింది మన యొక్క ఫీలింగ్స్ని. లేదు అని అంటే మనుషుల్ని అవాయిడ్ చేయటం. When you are around, you are avoiding people. So, ఏంటంటే నెగటివ్ పీపుల్ మన వెనక మాట్లాడుకుంటారు, మన ముందు మాట్లాడుకుంటారు. నేను వెనక మాట్లాడటంలో బిలీవ్ చేయను. ఇప్పుడు మీతో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈరోజు మీతో మాట్లాడేది క్లారిఫై చేసేసుకుంటాను, తర్వాత నాకు ఇష్టం లేదంటే ఇంకా నేను మీతో మాట్లాడను. ఇంకా ఇది చేస్తాను, ఇంత నాకు పని లేదు అని చెప్తా, చెప్పేసేసి ఇంకా వాళ్ళ గురించి ఇంకా బయట మాట్లాడండి, ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ కదా. మళ్ళీ ఎలివేట్ చేసి నేను అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనం అవతల వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చామో దట్ ఈస్ దట్ మీన్స్ దట్ హీ మీన్స్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆ నెగటివ్ అని ఎప్పుడైతే తెలుస్తుందో ఆ జోన్లోకి వెళ్ళను, ఇగ్నోర్ చేసేస్తాను ఇంకా వాళ్ళని, డిలీట్ చేసేస్తాను, చాలా ఈజీగా డిలీట్ చేసేస్తాను. అది ఫ్యామిలీ అయినా అంతే, ఫ్రెండ్స్ అయినా అంతే, ఇండస్ట్రీ అయినా అంతే, ఎవరైనా అంతే, డిలీట్ చేసి పడేస్తాను. ఫోన్లో నుంచి డిలీట్ చేసేస్తా, ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తా, ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తా. అసలు ఎస్కేప్ అవడమే, అలా చాలా మంది డిలీట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఉండేది ఈ ప్లేస్ లో, ఇక్కడ నెగటివిటీ కావచ్చు, చాలా మంది గాసిప్స్. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకనంటే ఇట్ ఈస్ దర్ పర్సనల్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎలా డీల్ చేయాలి, ఎలా లీడ్ చేయాలి అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది, అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. As long as they don't peep into my life, I have no problem. If they are peeping into my life, I don't take it. ఇప్పుడు ఎవరైనా నాకు సజెషన్ ఇస్తారు, ఒకళ్ళు ఒకసారి సజెషన్ ఇచ్చారనమాట నాకు, నేను ఇంద్రా మాట వింటాను లేకపోతే ఇంద్రా నా మాట వింటాడని. మీరెవరు జడ్జ్ చేయడానికి? మొగుడు పెళ్ళాలో మేము మా మాట మేము వింటామో సస్తామో అది మా ఇష్టం. హూ ఆర్ యూ టు టెల్? అంతే కదా. సో వాళ్ళు ఇంద్రా గారు మీ మాట వింటారు అనేసి వినండి, తప్పే ఉందండి. నా మొగుడు నా మాట వింటున్నాడు, నేను మా ఆయన మాట వింటున్నాను, ఇట్ ఈస్ బిట్వీన్ అస్. హూ ఆర్ యూ టు జడ్జ్ అస్? యు ఆర్ నోబడీ. అంతే కదా, ఇట్ ఈస్ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్. ఒకవేళ నేను మా అమ్మ మాట వింటున్నాను, ఇట్ ఈస్ బిట్వీన్ అ మదర్ అండ్ అ డాటర్. నేను మా అమ్మ మాట వింటున్నాను, మా అమ్మ నా మాట వింటున్నాను, మా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? సో ఐ డోంట్ థింక్ పీపుల్ జడ్జ్ లైక్ దాట్. అందుకే నాకు ఇష్టం లేదు కదా, నేను అందుకనే అలాంటి మనుషుల్ని దగ్గరికి రానివ్వను, ఆలోచించను. నన్ను అందరు ఇంతకుముందు గొడవ వేసుకునేదాన్ని అటువంటి ఉంటే. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మేఘ్న వాజ్ అ డిఫరెంట్ మేఘ్న. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎవరైనా నన్ను ఇంత ట్రిగర్ చేస్తే గొడవ వేసేసుకునేదాన్ని, వాళ్ళతో గొడవ వేసేసుకొని అడగాల్సినవన్నీ అడిగేసేసి నా మైండ్ని క్లియర్ చేసే ఏడ్చి కోపం వచ్చేసేసి వాళ్ళని ఫోన్లు చేసి వాయించేసేసి ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు చేయట్లా, అంటే మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాలో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అబ్బా వీళ్ళకి ఎందుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, వీళ్ళు ఎవరు నా లైఫ్లో అసలుకి ఇంపార్టెంటా, అస్సలు కాదే, వై ఆమ్ ఐ థింకింగ్ సో మచ్ అబౌట్ దెమ్, డూ దే రియల్లీ మీన్ సంథింగ్ టు మీ? లేదు. వాళ్ళు లేకపోతే నా జీవితం ఆగిపోతుందా? లేదు. నా లైఫ్లో నాకు ఎవరు ఇంపార్టెంట్? మా ఆయన, నా ఫ్రెండ్స్, మా అమ్మ, నాన్న, నా చెల్లెలు, నాకు అనుకునే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు అంతే.
సో ఇంత నేను ఎందుకు వేస్ట్ చేస్తున్నాను నా టైం అన్నది ఒక 10 ఇయర్స్ బ్యాక్ రియలైజ్ అయ్యా. అప్పటి నుంచి మానేసి పట్టించుకో, వచ్చావా మాట్లాడతాను, నా ఇంటికి వచ్చావా మాట్లాడతాను, పని కట్టుకొని మీ ఇంటికి వచ్చి టైం పాస్ చేసేంత ఓపిక నాకు లేదు అని అనుకుంటా. లైక్ దాట్ ఐఎమ్ ష్రూడ్, ఎస్ ఐ అగ్రి, ఐఎమ్ ష్రూడ్, మై హస్బెండ్ సేస్ దాట్, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. అంటే అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కావాలి రియల్గా అనుకుంటే అయినా పర్వాలేదు కావాలని అనుకుని అనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. నేనేమనుకుంటానంటేనమ్మా, మంచిగా నటించడం కంటే కూడా జెన్యున్గా ఉంటాం మంచిది కదా. మంచిగా నటించడం ఎందుకు, ఎవరి కోసం నటించాలి నేను, నాకు అవసరం లేదు, నేను నటించలేను. ఆన్ స్క్రీన్ ఎలాగో యాక్ట్ చేసి, అబ్బా ఐ వాజ్ అబౌట్ టు సే దట్, కెమెరా ముందు యాక్ట్ చేసి వెనక యాక్ట్ చేస్తే 24/7 యాక్టింగ్ అయిపోతుంది ఇంకా మన లైఫ్. అసలు అసలు ఉండదు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆన్ స్క్రీన్ ఓకే చెయ్యాలి, అది రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, ఇంకేదనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఆఫ్ స్క్రీన్ లెట్ అస్ బి ట్రూత్ఫుల్ టు అవర్ సెల్ఫ్స్. మనము ట్రూత్ఫుల్గా ఎంతవరకు పని చేయగలుగుతాము అన్నది ఇంపార్టెంట్ అంతే. కొంచెం ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే అందరికీ ఎవరు తప్పు కాదు, ఎవరు అందరూ పర్ఫెక్ట్ కాదు, అలాగే ఎవరు అలా తప్పు కాదు. డెఫినెట్లీ కాదు. ఇప్పుడు నేను కూడా పర్ఫెక్ట్ కాదు, నేను ఎప్పుడు నేను చెప్పను, నేను పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. పర్ఫెక్ట్ ఎలా అవుతాము, ఇంపాసిబుల్. అది నేను పర్ఫెక్టే కాదు, నేను మోస్ట్ ఇంపర్ఫెక్ట్ ఉమెన్. అసలుకి నేనే చెప్తాను, నేను ఐ విల్ నెవర్ సే ఐఎమ్ పర్ఫెక్ట్. మోస్ట్ అనేది మోస్ట్ ఇంపర్ఫెక్ట్, ఎస్ ఐ అగ్రీ, బికాస్ ఐఎమ్ వెరీ ష్రూడ్. నాకు చాలా కోపం అని అన్ను కానీ నాన్ సెన్స్ తీసుకోను. సో ఇవన్నీ పర్ఫెక్ట్ కాదు కదా, నేను వంట పర్ఫెక్ట్గా చేస్తాను, మా ఆయన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటాను, మా అమ్మ నాన్నని పర్ఫెక్ట్గా చూసుకుంటాను. ఇవి కూడా కావాలి, లౌక్యం తెలియాలి, మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియాలి, అవన్నీ లేవు నాలో. అదేమంటారు, తేనె పూసినట్టుగా మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి, అనంతరా సాఫ్ట్గా మాట్లాడాలి, స్వీట్గా హ్యాండిల్. వాయిస్ స్వీట్గా ఉంటుంది కానీ మాట రాయినట్టు అస్సలా అక్కడే. అలాంటి క్యారెక్టర్లు పడితే బాగుండబ్బాగా చూడాలి. చెయ్యాలి, మీరు ఆ క్యారెక్టర్స్ కూడా చేస్తే ఇంకా మీకు. నన్ను నేను చూసుకోలేను ఆ క్యారెక్టర్స్లో ఏంటో, మరి నా వల్ల కాదు. నెగటివ్ రోల్స్ ఐ కెన్ నాట్, అంటే దానికి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఐఎమ్ మేడ్ ఆఫ్ దాట్. అందుకనే నేను ఎర్లీ ఏజ్లోనే మదర్గా ఎందుకు ఆప్ట్ అయ్యాను, సన్నగా మెయింటైన్ చేసి హీరోయిన్గా చేసి ఉండొచ్చు. లేదు, 22 ఇయర్స్కే ఐ వాజ్ అ మదర్ ఇన్ సీరియల్స్, బికాస్ నన్ను ఎవడు ముట్టుకోకూడదు, నన్ను హగ్ చేసుకోకూడదు, నాకు ఇష్టం లేదు. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఒకసారి నేను సీరియల్ చేసేటప్పుడు, తమిళ సీరియల్ చేసేటప్పుడు హగ్గింగ్ సీజన్లో ఫ్రీజ్ అయిపోయాను, ఇలాగైపోయాను, ఇదేంటి ఇలా పట్టుకుంటాను నన్ను అని అనుకుంటున్నాను. అప్పుడే అనుకున్నా, షీ అబ్బా మనకి ఇది వద్దనే వద్దు, తల్లి అయితే ఎవడు ముట్టుకోడు కదా. అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు పక్కన మొగుడు కూడా హగ్ చేసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే పిల్లలు ఉంటే క్యారెక్టర్స్ చేస్తాం కదా మనము. సో నరసింహరాజు గారు, అశోక్రావు గారు ఇలాంటి వాళ్ళతో చేశాను నేను ఎర్లీ క్యారెక్టర్స్, ఎర్లీ లైఫ్లోనే. సో అటువంటివి ఏమి రావు వాళ్ళతో, అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, హ్యాపీగా మదర్ రోల్ చేసుకుంటే వర్క్ చేసామా, డబ్బులు వచ్చాయా, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీరోయిన్ కి తల్లి. సో అసలు టెన్షన్ లేదు, హీరోయిన్ తల్లి ఉన్న ప్లానా, ఇంత స్వీట్ ఇంత క్యూట్ గా మాట్లాడి ఉండే ఫేస్ లో ఎన్ని అసలు ఉన్నాయి, చాలా బుర్రా క్యాల్కులేషన్, ఇవన్నీ క్యాల్కులేషన్. మనకు బాధపడుతూ మనం ఒక పని చేయడం కన్నా ఇష్టపడ్డ పని కొంచెం అది ఆ క్యారెక్టర్. సో ఇంకోటి నాకు ఛాలెంజింగ్ ఎక్కడ అనిపించింది అంటే 22 ఇయర్స్కే నేను మదర్ చేయటము. ఐ వాజ్ నాట్ అ మదర్, ఐ వాజ్ నాట్ మ్యారీడ్. సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ టు ప్లే అ మదర్. నాగేశ్వరరావు గారికే మదర్గా చేయగలిగినప్పుడు వాట్ అని అనుకునేదాన్ని నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇప్పుడు 30+లో 35-40లో కూడా ఇంకా లీడ్స్లో హీరోయిన్స్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా, లైక్ హిందీ సీరియల్స్ లో కూడా ఉన్నారు, తమిళ్ లో ఉన్నారు. బట్ మీరు అసలు హీరోయిన్స్ కూడా మీకన్నా చిన్న ఏజ్, 22లో ఏంటి, నీ చక్రభాగం చేసినప్పుడు నేను నా హీరోయిన్ ఒకటే ఏజ్, ప్రీతి అమీన నేను ఒకటే ఏజ్, మమ్మీ మమ్మీ మా అంతే, తను మిగ్నానే పిలిచేది, బట్ మదర్ క్యారెక్టర్ అంతే, తను నేను మదర్, నేను ఒకే ఏజ్ అయినా సో వాట్ అనుకునేదాన్ని. అక్కినేని నాగేశ్వరరావు గారికి నేను 60 ఇయర్స్ మదర్ క్యారెక్టర్ చేసినప్పుడే నేను బిందాస్ ఫీల్ అయ్యేదాన్ని. కృష్ణ గారితో విజయ నిర్మల గారి డైరెక్షన్లో కృష్ణ గారికి నేను పిన్ని, 23 ఇయర్స్ అప్పుడు ఆయన పిన్ని అని పిలిస్తే టెలిఫిలింలో నాకు
నాకు భలే గ్రేట్గా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరైనా భయపడతారు లేకపోతే బాధపడతారు, నేను గ్రేట్గా ఫీల్ అయ్యేదాన్ని. కృష్ణ గారు నన్ను పిన్ని అని పిలిచారు, అక్కడే నాగేశ్వర గారు మదర్మ్మ గారు కూడా ఇదే ఆన్సర్ చెప్పారు, నన్ను పిలవని వాళ్ళ అమ్మ అని ఎవరు లేరు, అందరికి అమ్మని అన్నపూర్ణ అమ్మని. సో ఇట్ ఈస్ అ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ మీ వెన్ ఐ వర్క్డ్ విత్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆర్ కృష్ణ గారు, వీళ్ళందరితో నేను చేసి అమ్మ అని పిలిపించుకున్నాను అని అంటే ఎవరికి దొరుకుతుందండి ఆ ఛాన్స్, నాకు దొరికింది అని అంటారు. ఈ లొకేషన్లో కూడా నన్ను అందరూ మమ్మీ అని పిలుస్తారు, ఐ డోంట్ మైండ్, అసలు ఐ లవ్ అమ్మ పిలుపు, చాలా మంచి, చాలా మంచిది. నేను అదే చెప్పాను కదా, భగవంతుడు నాకు ఇవ్వంది ఇంత మంది రూపంలో నన్ను ఆప్యాయంగా పిలిపిస్తున్నారు. యంగ్ ఏజ్ లోనే ఐఎమ్ బ్లెస్డ్, అంతే నేను అంతే అనుకుంటా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు, ఇది లేదు అది లేదు అని మనం బాధపడకూడదు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో భగవంతుడు నాకు చాలా ఇచ్చారు. చాలా బాగా చెప్పారండి, మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని, ఇంకా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మాకు మా చూపించాలని, మీలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ కూడా చూపించండి, ఈ షేడ్స్ కొంచెం సీరియల్స్ లో అత్తలాగా కామెడీ చేయాలని చాలా కోరిక నాకు. కామెడీ, ఐ లవ్ డూయింగ్ కామెడీ, ఎప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదు నాకు తెలిసి, అత్తలా ఇస్తారని అనుకుంటున్నాను. కామెడీ అయితే బాగుంటుంది, అసలు ఇంట్రెస్ట్. నలుగురు కోడళ్ళకి అత్తగా వాళ్ళు రాచి రంపాన పెట్టే కూర్చోబెట్టి అంట్లు పంపించే, అంటే అది ఇప్పుడు ట్రెండ్ కదా, ఆ ట్రెండే వద్దంటున్నాను నేను. అందుకే తల్లి పాత్రలు ఆ విషాలు కలిపేయడాలు, వాళ్ళని చంపేయడాలు, గ్యాస్ ఓపెన్ చేసేయడాలు, ఇవి మహాలక్ష్మిలో ఒక సీన్ చేశాను నేను బిఫోర్ సీరియల్లో. గ్యాస్ పైప్ అంట కోడలు చచ్చిపోవాలని చెప్పేసి గ్యాస్ పైప్ నా వల్ల కాదే అని అన్నా. ప్రొడ్యూసర్ వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ మెహర్. నా వల్ల కాదే మెహర్, నేను చేయలేనంటే ఏంటి, నెగిటివ్ క్యారెక్టర్ అంటే అలానే ఉంటుంది. మొన్నే తిట్టుకుని చచ్చానే ఒక ఇంటర్వ్యూలో, ఇలాంటి క్యారెక్టర్లు చేయకూడదని నేనే చేస్తే ఏమవుతుంది అని అన్నాను ఎంత అవుతుందో. బికాస్ యూ డోంట్ కనెక్ట్ టు దోస్ క్యారెక్టర్స్. ఎవరు చేస్తారండి గ్యాస్ పైపులు తీసేసి చంపేసి పాలల్లో విషాలు కల్పించేసి చంపేసి? హూ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ మదర్ ఇన్ లా? యూ టెల్ మీ, మా మదర్ ఇన్ లా చాలా మంచిగా ఉండింది. కోడళ్ళు సరిగ్గా వస్తే చాలే అండి ఈ కాలంలో, మదర్ ఇన్ లాస్ దూరం కోడలు. నో నో నో, ఐ డోంట్ అగ్రీ. అత్తగారులు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, నేను మా అత్తగారితో ఒకటే చెప్పేదాన్ని, ఆవిడ బతుకున్నంతకాలం ఒకటే చెప్పేదాన్ని, అత్తగారు తల్లైన రోజు కోడలు కూతురు అవుతుంది. అది ఇదవదు ఇది అదవదు, ఇంపాసిబుల్, ఇవి జరగని విషయాలు అంతే. సో అవి అలా ఉంటేనే బాగుంటాయి, మజా మజా. ఇంట్లో ఉంటే మగవాళ్ళకి మనకి గాసిప్ అదే కదా, హెల్దీ గాసిప్స్, హెల్దీ గాసిప్స్. సో అందుకని అవి మంచి గాసిప్స్. అవును, మీరేంటి పొదుపు చేస్తుంటారు, జ్యువెలరీ ఎక్కువ వేసుకోరు, ట్రెండ్ అదే కదా, బాగా మంచి జ్యువెలరీ వేసుకోవాలి, పెద్ద పెద్ద రింగ్స్, స్ట్రెయిట్ హెయిర్, స్లీక్ హెయిర్ విత్ అ నైస్ మేకప్ విత్ అ రెడ్ లిప్స్టిక్, ట్రెండ్ ఫాలో అవ్వట్లేరు? ఐ ఫాలో, నో, ఐ హావ్ పుట్ ఎన్ ఆరెంజ్ లిప్స్టిక్, బ్రైట్ లిప్స్టిక్, ఐ యూజ్ రెడ్ సీరియల్స్ లో జ్యువెలరీ హెవీగా ఇట్లా పడుకొని లేవగానే జ్యువెలరీతో కనిపించాలి. ఎలా అండి, నాకు అర్థం కాదు, ఉంటున్నాయి కదా, నాకు అర్థం కాదు అది. మీకు అర్థం కాదు, అర్థం కాదు, మీరు వినరు కాబట్టి. యు ఆర్ నాట్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. నో, ఐఎమ్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. మా డైరెక్టర్లు నేను వర్క్ చేసినప్పుడు ఎవరు కూడా నన్ను అంత వేసుకోమని చెప్పలేదు. నేను అంటే అందుకే నేను అంటున్నాను, మేబీ నో, ఐఎమ్ బ్లెస్డ్, నాకు అలాంటి క్యారెక్టర్సే వచ్చాయన్నందుకు నేను హ్యాపీ నా వరకు. కానీ నేను నిజంగా అనుకుంటాను, బాగా డబ్బున్న వాళ్ళు మీరు ఎవరైనా చూడండి సొసైటీలో, ఎవరు పేకల దాకా ఇంత చోకర్లు వేసుకొని ఇంత మూడు నాలుగు నగలు వేసుకొని ఎప్పుడు వేసుకోడు. దే డ్రెస్అప్ ఇన్ అ వెరీ సింపుల్ వే విత్ అ నార్మల్ బ్లాక్ బీడ్స్ ఆర్ నార్మల్ చైన్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ ఎలిగెంట్ శారీ. మనోళ్ళు వేసుకుంటారు ఇంత పట్టు చీరలు, ఇక్కడి నుంచి ఇక్కడ నగలు, జుట్టుకి పెట్టకూడదని అసలు ఎట్లా మోస్తారా అనిపిస్తుంది నాకు. ఇంట్రెస్ట్, నేనే చూస్తూ ఉంటాను మా సీరియల్లోనే, నేను చెప్పేస్తూ ఉంటాను మా కోస్టార్లీగా చెప్పేస్తుంటాను, మీకు నిజంగా ఎంతో ఓపికో వాళ్ళు అంటారు, అక్క నువ్వు మాత్రం మంచిగా లైట్గా రెడీ అయిపోతా, నేను ఏదో నా అదృష్టమే, నేను ఇలా బతికిపోయాను అని అంటాను నేను. సో ఎప్పుడు కనిపించలేదు, చూడనే రియల్ లైఫ్లో కూడా వేసుకోలేదు ఎప్పుడు, సీరియల్స్లో కూడా ఎప్పుడు వేసుకోలేదు. ఐ డోంట్ నీడ్ అన్నది కాదు, ఐ కెనాట్ రిలేట్ టు దోస్ క్యారెక్టర్స్, నేను చేయలేను అలాగా. న్యాచురల్గా ఉండాలి. నేను ఈవెన్ చేసిన సీరియల్స్ అన్నింటిలో కూడా అదే అంటాను, ఇంతింత కాజల్ పెట్టేసేసుకొని ఐ కెనాట్ డూ దాట్. యాక్టింగ్ నే చూపించాలండి మనం, ఎందుకు ఇవన్నీ మళ్ళీ ఇలాంటి మాట్లాడితే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు కదా. కాదు మరి, మీకు వంట అంటే ఇంట్రెస్ట్, సాంగ్స్ కూడా పాడతారు, మంచి డైలాగ్స్ చెప్తే ఏదో ఒకటి చేయొచ్చు కదా. వంట అంటే ఇక్కడ చేయలేము, ఓ సాంగ్ పాడము, ఓ డైలాగ్ ఏదో ఒకటి చేయొచ్చు కదా మాకోసం. సాంగ్ పాడతాను, ఐ కెన్ నాట్, అంటే డైలాగులు అంటే సీరియల్ కాబట్టి పేజీలాగా వస్తే డైలాగ్ చెప్తాం గుర్తు కూడా. ఓకే, క్లోజింగ్ వచ్చేసి మనం సాంగ్తో చేస్తున్నామండి. సో నేనేం చెప్పాలనుకుంటానో,
అది చెప్పేస్తాను. సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి రోల్స్ చేయాలని మీరు అనుకుంటున్నానని నేను. మీరు మాత్రం సాంగ్ ఆలోచించుకునే పనిలో ఉండండి, నా కాంప్లిమెంట్. సరే మీరు సాంగే పాడండి, పాడలేదు, ఇప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వండి, పాటే ఉంది తర్వాత. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాము. ఇలాగే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్, జనాలకు సర్వ్ చేస్తూ ఉండాలి, అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్. సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టినందుకు చాలా చాలా సారీ. పర్వాలే, జోబీ దేతో తీద చెప్పకండి. టైటిల్ రోల్ వచ్చిన తర్వాత వచ్చాను కదా, ఈ టైటిల్ పిలిచాను, టైటిల్ నేను పిలిచాను వెంటనే, టైటిల్ రోల్ ఓకే అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు నేను పిలిచాను, ఇది కూడా మీరే క్రెడిట్ తీసుకుంటారా? ఇంకో టైటిల్ ఓకే డన్. ఇది కూడా ఉంటే ఇంకే తీసుకున్నా, నేను ఏం తీసుకోలేదే క్రెడిట్, ఐ డోంట్ టేక్ క్రెడిట్. అంటే ఇది కూడా ఇన్ ద సెన్స్ పాడి మై తెలుగు, నేను పాడి, నేను చేసి, నేను యాక్టింగ్ చేసి, మీరు పిలిచే ముందు మీరు టైటిల్ రోల్ తర్వాత నేను వచ్చాను కాబట్టి క్రెడిట్ మీకే. ఓకే ఫైన్, టేక్ ది క్రెడిట్, ఐ డోంట్ మైండ్. అల్ప సంతోషం. అండ్ అలాగే మీ ప్రివిలేజ్ అది ఏదో మాట్లాడుతున్నారు, దానికన్నా ముందు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారో చెప్పి పాట పాడేయండి, వెంటనే ఇంకా మాట్లాడను బోల్తీ బంద్. ఫ్యాన్స్కి ఏం చెప్తాను అంటే, డోంట్ జడ్జ్ పీపుల్ బై దేర్ థింగ్స్, నో వాళ్ళు ఏంటి అన్నది మీరు ఉత్తిని అలా జడ్జ్ చేసేయద్దు. గివ్ అ పర్సన్ అ ఛాన్స్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ ఆర్ అజ్, ఎవరైనా సరే. అండ్ వీలైనంత వరకు కుదిరితే ఒక 10 రూపాయలు అట్లీస్ట్ 1 రూపాయి దానం చేయండి. నాకు ఫీడ్ ద హంగ్రీ ఎన్జిఓకి చేయాలని నేను అంటలేదు, మీరైనా పర్సనల్గా వెళ్ళి ఎవరైనా సరే. వీ హ్యావ్ సో మెనీ వేస్, అంతమందికి మనం చాలా రకాలుగా చేయాలి. సో భగవంతుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడు కాబట్టి దాని నుంచి కొంత మనము సొసైటీకి ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్. సో దట్ ఈస్ వాట్ ఐ సీ. అండ్ ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి వచ్చేసేసి keep focused, keep your focus on acting more than dressing and makeup. I'm sorry all the girls and boys, I respect all of you guys as an actors, but I think you all are so beautiful. Meer andanga unnaru kabatti artist layyaru, andanga unnaru kabatti hero heroine layyaru, kabatti takku makeup esukoni beautiful performances tho జనానికి ఒక రియల్ క్యారెక్టర్స్ని చూపించగలిగితే మన పర్ఫార్మెన్సెస్ ద్వారా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది సజెషన్ మాత్రమే, మీరు యాక్సెప్ట్ చేయాలి అని కూడా రూల్ లేదు. ఇట్ ఇస్ జస్ట్ సీనియర్గా చెప్పడం కూడా కాదు, ఒక ఒక తోటి ఆడియన్స్గా చెప్తున్నాను అని అనుకోండి, అంతే. ఇది ఇది ఒక సీనియర్గా కాదు, ఒక వ్యూవర్గా. నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ, గ్రేట్ టాకింగ్ టు యూ, సేమ్ షూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్లో ఒక సాంగ్ పాడే. ఈ సాంగ్ ఈ రీసెంట్ టైంలో నాకు కొంచెం ఫేవరెట్. లిరిక్స్ ఒకవేళ సరిగ్గా రాకపోతే ఎవరు అనుకోద్దు, ట్యూన్ సరిగ్గా లేకపోయినా ఏమనుకోద్దు, నాకు తోచింది పాడతాను. ఓకే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. అంతే వచ్చు, ఇంకా అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మూమాటాలే వద్దన్నాయే అడిగాయంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఈస్ మేఘ్నా. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ అనిత ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.